అతల్య మనమనివా, నీవెవరు, ఎలా జీవిస్తున్నావు? హన్నా తనయంలా జీవిస్తున్నావా ఈ లోకంలో? అతల్యకు మనమల్లా జీవిస్తున్నావా, మనమడిలా జీవిస్తున్నావా? ఎందుకంటే ప్రతి మనిషి తన జీవితాన్ని తను ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, పలానా వ్యక్తిలా జీవించాలనుకుంటున్నాను అనుకుంటాడు. దేవుడు ఎందుకు ఈ ప్రశ్న మనకు సంధిస్తున్నారు అంటే, ప్రేమిన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో హన్నా చాలా ప్రాముఖ్యమైన స్త్రీ, గొడ్రాలు. తన వైరి అయిన పెనిన్నాకు పిల్లలున్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. భర్త ఎల్కానా ఎంతగానో హన్నాను ప్రేమించిన వ్యక్తి. కృంగిపోతున్న వేళ భర్త, నేను నీకు 10 మంది కుమారుల కంటే శ్రేష్టమైన వాడిని కాదా అంటూ, నన్ను నీవు బిడ్డగా ఎందుకు ఎంచుకోకూడదు, ఎందుకు బిడ్డలు లేరని బాధపడుతున్నావు అంటూ భర్త మాట్లాడిన ఆదరణకరమైన మాటలు చాలా గొప్పవి. అయినప్పటికీ హన్న దేవుని సన్నిధిలో కనిపెట్టి గోజాడి నిట్టూర్పులతో మూలుగులతో ప్రార్థించినప్పుడు దేవుడు కృపచూపి గర్భఫలాన్ని ఇస్తారు. ఆ గర్భఫలమే సమూయేలు. అయితే ఈ సమూయేలుని అన్నగారు తిరిగి దేవునికే ఇచ్చేస్తారు. పాలు విడిచినప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఆ తల్లి వెళ్ళిపోతుంది. అప్పటికే ప్రధాన యాజకునిగా, ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా కొనసాగుతున్న వ్యక్తి దైవజనుడైన ఏలీ గారు, ఏలియా కాదండి, ఏలీ గారు. ఈయన గొప్పవాడే, భయభక్తులు గలవాడే, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగినవాడే, కానీ బిడ్డలను ఎలా పెంచుకోవాలో ఎరిగినవాడు. తనకిద్దరు కొడుకులు ఉన్నారు, హోప్ని, ఫిన్హాస్. ఆ ఇద్దరు కూడా దేవుని విషయంలో తప్పిపోయారు. వారు యాజకులుగా కొనసాగుతున్నారు, కానీ దేవుని విషయంలో తప్పిపోయారు. అంటే బిడ్డల్ని కూడా సరిగా పెంచుకోవటం చేత కాని ఒక దైవజనుడి దగ్గర ఈయన ఇప్పుడు పరిచారకుడిగా చేరాడు. మీరు ఎవరైనా మీ బిడ్డల్ని అలాంటి మాస్టర్కి అప్పగిస్తారా? బిడ్డలను సరిగా పెంచుకోవడం చేత కాదు, కానీ మీ పిల్లలకు పాఠాలు చెప్తాడు. మీరు ఎవరైనా అలా మీ పిల్లల్ని అప్పగించగలరా? అందరూ ఏమంటారు తెలుసా? కన్న బిడ్డలకే చదువు సంధ్య నేర్పుకోలేనుడు మన బిడ్డలకే నేర్పుతాడు అంటారు. అలాగని విషయం అన్నాకు తెలీదా? తెలిసిండి కూడా ఎందుకు ఆయన దగ్గర పెట్టింది? చూడండి ఆమె ఆలోచన, చూడండి, నేను దేవునికి అప్పగించాను, ఇక ఏ పరిస్థితి అయినా నా బిడ్డను దేవుడే కాపాడుకుంటాడు. నేను జాయిన్ చేసిన బళ్ళో మాస్టర్కి ఇంగ్లీష్ వచ్చా రాదా అవన్నీ మనకు అనవసరం, కాయనే చూసుకుంటాడు అన్నట్టు అనమాట. అంటే మనం చూడండి, మాస్టర్లు ఎంతమంది అండి, మాస్టర్ ఏం చదువుకున్నాడు, మనం ఇంటర్వ్యూ చేస్తుంటాం మన బిడ్డను జాయిన్ చేయడానికి, అందరూ బీఈడ్ అయిన వాళ్ళేనండి, మనోడికి అక్షరముక్క రాదు, వాళ్ళు బీఈడ్ అయిన వాళ్ళే. ఆ తల్లికి అలాంటి ఆలోచన లేదు. ఆమె గురంతా కూడా దేవుని మీద ఉంది, నా బిడ్డ దేవునికి కావాలి. ఎక్కడైతే నేను ప్రార్థించి సమాధానం పొందుకున్నానో అక్కడే నా బిడ్డ పరిచర్య చేయాలి. పరిచర్య, ఒక యాజకుని దగ్గర పరిచర్య. ఆలయం అంతా తుడాలి, ఆ మందిరోపకరణాలు శుభ్రం చేయాలి, చివరికి అందరికంటే చివరిలో అలసిపోయి నిద్రపోవాలి. ఆ పని చూసారా? పనికి అప్పగించిందండి తల్లి. పాలు విడిచిన పసుకందు దేవాలయంలో ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? పరిచర్య చేస్తూ ఏలీ గారి మాట వినబడితే చాలు
అర్ధరాత్రి నిద్రలోనే లేచి పరిగెడతాడండి. మన పిల్లలు చూడండి, ఎంత లేపినా లేవరు, ఎంత లేపినా లేవరు. అప్పుడప్పుడు ఫోన్లు వినబడుతుంది, నేను తెల్లవారుజాము ఫోన్ చేస్తున్నాను కదా అందరికీ, దానియేలు గ్రంథం మాట్లాడుకుంటున్నాం, రాజానే ఫోన్ రా, రాజానే ఫోన్ రా అంటున్నాడు వాడు. చూసారు, అలా అలా కాదండి సమయలు గారు. నేను ఎప్పుడు చేస్తాను, తెల్లవారుజాము 4 గంటలు చేస్తాను మీ పిల్లల వాక్యం వినాలని. కానీ అర్ధరాత్రి అయినా సరే, ఏలీ గారు మాట్లాడకపోయినా సరే, ఏలీ గారి మాటలాగా ఏదైనా వినబడితే లేచిపోతాడు. ఏమి నేర్పిందో తల్లి, మీరు నేను మన బిడ్డలు దేవుళ్ళో ఉన్నారనడానికి రుజువు ఏంటో చెప్పమంటారా? తఠాలున లేవటం, తఠాలున లేచిపోవాలి. దేవుని మాట అనగానే ఉలిక్కిపడి లేచిపోవాలి. ఎంత క్రమశిక్షణ! మందిరమంతా శుభ్రం చేసి, ఉపకరణాలన్నీ శుభ్రం చేసి, ఎప్పుడో రాత్రి బాగా గడిచిపోయిన తర్వాత, గురువుగారు నిద్రపోయిన తర్వాత తాను ఆ మందిరంలో ఆ మందస్థానికి చేరువుగా నిద్రపోవటం, అదే ఆయన డ్యూటీ. ఆయన వయసు ఎంత అంటే పాలు విడిచేటట. తల్లులు మీకే తెలియాలి, బిడ్డలు ఎప్పుడు పాలు విడిస్తారు. అప్పటి నుంచి మన పిల్లలు చూడండి, ఎద్దులా ఎదిగినా సరే ఇంకా నాకు అమ్మ కావాలి, వెళ్ళిపోతాను బళ్ళోంచి అంటారు. భక్తి తల్లి బిడ్డకు చూపగలుగుతుంది. నన్ను చెల్లితో మాట్లాడాను, నీ బిడ్డల్ని నువ్వు దేవుని మార్గంలో పెంచుకోలేకపోతే నీ బిడ్డల్ని ఇంకెవరైనా దేవుని మార్గంలో పెంచుతారనుకోవటం అపోహ. తల్లిగా నీ ప్రేమ నీ బిడ్డలకు పంచకపోతే ఎవరో బయట వారు పంచుతారనుకోవటం నీ బుద్ధి తక్కువతనం అవుతుంది. అది ఎందుకంటే దేవుడు ఆ ప్రేమ బంధాన్ని తల్లి బిడ్డల మధ్య పెడతాడమ్మా. జాగ్రత్తగా కాసుకొని బిడ్డలని చెప్పానండి. ఈ తల్లి దగ్గర ఉన్నంతసేపు ఏంటంటే ఏం మాటలు చెప్తుంది? దేవుడు, దేవుడు రా నాయన, దేవుడు అమ్మా, ఎప్పుడు వెళ్దామమ్మా దేవుని సన్నిధికి అని అడుగుతాడు. వెళదాం నాన్న, నువ్వు అక్కడే ఉంటావు కదా, మీ పిల్లలకి ఏదైనా అక్కడ భలే ఉంటుందిరా, అక్కడ వెళ్ళాలి రా, చూడంగా చాలా బాగుంటుంది అని ఎప్పుడు వెళ్తాను అడుగుతారు. అంటే ఏం చెప్తుంది తల్లి? గోరముద్ద తినిపిస్తూ దేవుని మందిరం ఉంటుంది నాన్న, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ దేవుని సన్నిధిలో ఉండడం ఎంత భాగ్యం రా. అలాగమ్మా, అవునరా, నిన్ను మొక్కుకున్నాను రా అక్కడ ఉంటావని. అమ్మా అలాగా, ఎప్పుడు తీసుకెళ్తావమ్మా? మనవాళ్ళు చూడండి, సెలవైనా కూడా దొరకరు, ఎలా దొరికరు, దొరికేరు రోజు. చర్చికి వెళ్దాంరా అంటే వెళ్ళిపోతారు, గైరాదరు. ఏదండి భక్తి? ఆ చిన్న బిడ్డకి ఎలా వచ్చిందండి? ఆలోచిస్తుంటే ఏం నేర్పింది ఆ తల్లి? ఆ బిడ్డల్ని పెంచుకోవడం చేత కానీ ఆ పాస్టర్ గారి దగ్గర పెట్టేసింది దైవజనుడు. ఆయనే నేర్పుతాడు, దేవుడు నేర్పుతాడు సమస్తం. ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తి కాదు అదేం చూడలేదు. నేను దేవునికి అప్పగిస్తున్నాను. మీ బిడ్డల్ని ఎవరైనా దేవునికి అప్పగించాలన్న ఆలోచన మీకుంటే రెండో ఆలోచన రాకూడదు. ఆ రెండో ఆలోచన రానివ్వలేదు తల్లి. ఇల్లి దగ్గర అప్పగించేసింది. ఆ బిడ్డ అక్కడే మోకరించడం మొదలుపెట్టాడు. సమయలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటా వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే తల్లి ఏలీ గారితో చెబుతుంది, బిడ్డకి ఏం అర్థమైంది, వెళ్ళిపోయి మొక్కుతున్నాడు. అంటే మా అమ్మ నన్ను దేవునికి ఇచ్చేసింది అన్నమాట. మా అమ్మ నన్ను దేవునికి ఇచ్చేసింది, వెళ్ళి అక్కడ మోకరించి మొక్కుతున్నాడండి. అంటే నా డ్యూటీ ఏంటి ఇప్పటి నుంచి? ప్రార్థన. పసిగుడ్డుగా అర్థమైందండి దేవునికి ఇవ్వటం అంటే. మోకరించి మొర్ర పెడుతున్నాడు, ఎలా మారిపోయాడు అతను. మరి ఏలీ గారి పరిస్థితి ఎలాంటిది? 2వ అధ్యాయము 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే, మిక్కిలి దుర్మార్గులై ఉన్నారట. ఏం చేశారండి వాళ్ళు? మిక్కిలి దుర్మార్గులై ఉన్నారట. చూసారా? మరి ఈయన సమూయేలు గారు
ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడట. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య, పై మాటే చూసారా తేడా. దేవుడు ఒక దైవజనునితో మాట్లాడిస్తారు ఏలీ గారితో. రెండవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి చూస్తే, అంతట దైవజనుడు ఒకడు ఏలీ వద్దకు వచ్చి ఇట్లను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంచివారు నేను వారికి ప్రత్యక్షమైతిని, అతడు నా ముందర ఏఫోదు ధరించి నా బలిపెట్టు మీద అర్పణము ధూపణము అర్పించుటకే నాకు యాజకుడగనట్లు ఇస్రాయల్ గోత్రంలో నేనతని ఏర్పరచుకుంటుని, ఇస్రాయల్ అర్పించిన హోమ వస్తువులన్నింటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చి తిని, నా నివాస స్థలముకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు. మిమ్మల్ని క్రొవ్వబెట్టుకున్నట్టుకే నా జనులకు ఇస్రాయలు చేయి నైవేద్యములో శ్రేష్ఠ భాగములను పట్టుకునొచ్చు, నాకంటే నీ కుమారులు గొప్ప చేయుచున్నావు. ఆ మాట చూడండి, నాకంటే నీవు నీ కుమారులను మీకులాగే వచ్చు. కొంచెం గారం పెడతాను, కొంచెం మొన్న చిన్న బిడ్డనాడు కదా, మనకి ఆదివారం ఫస్ట్ ఆరాధన జరుగుతుంది కదా వానపిల్లు, అక్కడికి ఎందుకు రాలేదురా అన్నాను. వెళ్ళనన్నాడు, మానే అన్నారు ఇంట్లో, అంతే కదండి. నేను వెళ్ళనన్నాడు, మానే అన్నారు ఇంట్లో, అంత సింపుల్గా ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు దేవుడు గొప్ప అయ్యారా బిడ్డ గొప్ప అయ్యారా? మనకి అబ్రహాం గారి గురించి చెప్పినా అర్థం కాదు. అబ్రహాం గారిని దేవుడు ఒకరోజు పిలిచి, నువ్వు ప్రేమించే నీ కొడుకైన ఇస్సాకుని తీసుకుని మోరియాపురం మీదకి రా, పర్వతం మీదకి రా అన్నాడు. ఎందుకో చెప్పండి, అంత మర్యాదగా పిలుస్తాడు ఆయన. అంటే ఎవరిని మనం ఎక్కువ చేస్తున్నామో వారి మీద దేవుని కన్ను పడుతుంది అన్నమాట. దేవుడు అనగానే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి తీరాలి అని ఆజ్ఞ పెట్టాలి. అక్కడ చిన్నవే కదా నూరుకోకూడదు, వాటి వెనకాల పెద్ద నష్టాలు వస్తుంటాయి. వెళ్ళాలి, ఇక్కడ నీకేం పని, నువ్వు సన్నిధిలో ఉండాలి. ఏలీ గారు దేవుని కంటే తన బిడ్డలను గొప్ప చేస్తున్నాడట. అంటే గొప్ప చేయడం అంటే ఏమి లేదు, ఏం రాదు, ఏంటి ఎలా ఉన్నారంటే ఏం లేదు డాడీ, ఏదయ్యా నా ఫోన్లు ఈసారి కుదిలి పర్వాలేదు అనుకుంటున్నాడు తండ్రి. కానీ దేవుడు అలా అనుకోవట్లేదు, నీ బిడ్డలను గొప్ప చేస్తున్నావు, వారిని ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకుంటావు అని హెచ్చరించాడండి ఆయన, హెచ్చరించాడు. ఆ తర్వాత దేవుడు సమూయేలు గారితో మాట్లాడుతూ, ఒక రాత్రి దీపం మారిపోచుండగా సమూయేలు గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు సమూయేలు గారు ఏలీ పిలుస్తున్నాడు అనుకుని మూడుసార్లు వెళతాడు. అప్పుడు ఏలీకి అర్థమైంది, దేవుడే ఈ చిన్నవాణితో మాట్లాడుతున్నాడని, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిము అని నాయన అన్నప్పుడు, అలా అన్నప్పుడు దేవుడు ఎవరి గురించి మాట్లాడారు చూద్దాం. మూడవ అధ్యాయము పదకొండవ అధ్యాయం, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినివారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారుడు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతనింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటివారి దోషములకు బలిచేతనైన నైవేద్యం చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. చూసారా, నష్టం కలుగుతుంది ఆ బిడ్డలిద్దరికీ, ఏలి కుటుంబానికి అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఉదయాన్నే ఏలి గారు అడుగుతున్నారు, ఏం చెప్పారు దేవుడు, ఏమీ దాచకుండా చెప్పు అన్నప్పుడు, ఒట్టి పెట్టుకున్నప్పుడు ఇలాగ మీ కుటుంబం నాశనం అవుతుందని చెప్తున్నారని దేవుడు అని చెప్తున్నాడు ఆయన. మాట్లాడింది దేవుడు, ఆయనకి ఏమి ఎదురు చెప్పగలం అంటూ ఆ దైవ సేవకుడు దేవుని చిత్తానికి విడిచిపెట్టేసినప్పుడు, చివరికి ఏలీ కుమారులు హోప్ని ఫినిహాసులు ఇద్దరు యుద్ధంలో చనిపోతారు, ఏలీ గారు కూడా చనిపోతారు. కానీ సమూయేలు వృద్ధి చెందినట్టుగా మనం చూస్తాం 21వ వచనంలో, 20వ వచనం కూడా చూద్దాం.
కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకుని బెహెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకుని మరియు సిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. సిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలును ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో. సమూయేలు గారు దేవునికి ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఏలి కుటుంబం నాశనం అయిపోయింది. సమూయేలు స్థిరపడ్డాడు, ఏలి కుమారులు మరణించారు, ఏలి గారు మరణించారు. చూసారా, ఆ తల్లికున్న నిరీక్షణ ఏంటో, దైవ సేవకుడే తన బిడ్డలను సరిగా పెంచుకోలేకపోతున్నా, మరి ఈ తల్లి ఎలా అప్పగించింది? దేవుని మీద భారం వేసి అప్పగించింది. ఏలి గారి బిడ్డ విషయంలో ఎటువంటి అన్యాయం చేయలేదు, సమూయేలు గారికి ఎటువంటి అన్యాయం చేయలేదు. తన బిడ్డలను సరి చేసుకోలేకపోయిన బాధతో ఆయన ఉన్నాడు, కానీ బిడ్డకి న్యాయం జరిగింది. అంటే దైవజనుడు సరిగా లేకపోయినా ఈ బిడ్డ ఆ దైవజనుడి దగ్గర భక్తి నేర్చుకోగలిగాడు. బిడ్డను సరిగా పెంచుకోలేదు అంతే, ఆయన స్వయంగా ఏ తప్పు చేయలేదు, ఏ పాపంలో లేడు ఏలి గారు, కానీ బిడ్డను పెంచలేకపోయాడు, అది కూడా తప్పే కదా. అయినప్పటికీ కూడా బిడ్డలను పెంచటం చేత కానీ ఒక దైవ సేవకుని దగ్గర చేరి తాను దేవుని కోసం ఎలా ఉండాలో నేర్చుకున్నాడు సమూయేలు గారు. అది గొప్ప విషయం. ఇక్కడ ఆ తల్లికి అంత నిరీక్షణ ఎక్కడదో, ఆ బిడ్డలో ఆ మార్పు ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అర్థం కాదు. చాలా గొప్ప విషయం ఇది. సమూయేలు గారి గురించి మనం నేర్చుకున్న విషయం, హన్నా తనయుడైన పరిస్థితులు ఏం బాగాలేదు. తల్లి ఏమన్నా నేర్పుతుందంటే పాలు విడిచిపెట్టేంతవరకే చెప్పింది ఏవో. పోనీ సేవకుడు ఏమన్నా నేర్పుతాడంటే ఆయన పండు ముసలి. ఏలి గారు మహావృద్ధుడు, 80 సంవత్సరాల వయసు, స్థూలదేహి, కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. పోనీ హొప్ని ఫీనహాసులు అప్పుడు యాజులుగా కొనసాగుతున్నారు, వాళ్ళు ఏమన్నా నేర్పుతారంటే వారు పాపంలో బిజీగా ఉన్నారు. వాళ్ళు ఇది నేర్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందండి తనకి? అయినా దేవుణ్ణిలో గొప్పడయ్యాడు. ఈయనే హన్నా తనయుడు సమూయేలు గారు. ఇశ్రాయేలీలను ఒక త్రాటి మీద నడిపిస్తూ దేవుని మనసుని ఎరిగి పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తూ ఇశ్రాయేల పక్షంగా విజయాన్ని సాధించి పెట్టిన గొప్ప ఏకైక ప్రవక్త అండి ఆయన సమూయేలు గారు. ఆ కాలంలో మరలా దేవుని దృష్టి ఇశ్రాయేల మీదకు మరలుస్తాడు. ఆయన ప్రార్థించి బలిచ్చి వీరిని కాపాడమని ఇశ్రాయేలును అప్పగిస్తారు దేవుడికి. ఒక సంధి ఏర్పాటు చేస్తాడు ఆయన. ఇప్పుడున్న యేసుక్రీస్తు వారు మనకు మధ్యవర్తిగా, దేవునికి మనకి మధ్యవర్తిగా ఎలా ఉన్నారో, అప్పుడు సమూయేలు గారు పాపంలో పడిపోయిన ఇశ్రాయేలులకు పరిశుద్ధులైన దేవునికి మధ్యవర్తిగా ఉండి వీరి పాపాన్ని మాన్పించి ఆయనకు అప్పగించి ఆయన కృపను వీరిపై కుమ్మరించి దేవునికి దగ్గర చేసి ప్రజల్ని విజయాన్ని వారు కలిగే విధంగా చేసిన గొప్ప దైవ సేవకుడు సమూయేలు గారు. ఈయన ప్రారంభంలో చూడండి, చిన్ననాడు ఏం నేర్చుకున్నాడు ఆయన? దేవుని సన్నిధిలో ఉంటే చాలంతే భాగ్యం, అంతకన్నా ఏం లేదు. ఈయన హన్నా తనయుడు. ఇప్పుడు రెండో విషయం, అతల్య మనవడెవరు? అతల్య మనవడెవరు? అసలు అతల్య ఎవరు? మనకి సమూయేలు గారి గురించి, అన్నగారి గురించి తెలుసు కనుక కొంచెం నేర్చుకున్నాం మనం, కానీ అతల్య గారి గురించి మనం నేర్చుకోవాల్సిన వారమే. అతల్య ఎవరు అంటే, అతల్య ఇస్రాయేల్ రాజైన అహాబు గారి కుమార్తె, యూదా రాజైన యెహోషాపాత్ గారు కుమారుడు యెహోరాము గారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మనకు తెలిసిన మాట ఇది, దృఢతాంతము 2వ గ్రంథం 19:18 18:1 తనకు ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాత్ అహాబుతో వియ్యమంది అనంది కదా. యెహోషాపాత్ అహాబుతో వియ్యమందాడు అంటే యెహోషాపాత్ కుమారుడు ఇశ్రాయేలు రాజైన అహాబు గారు కుమార్తె వివాహం. అహాబు మంచోడో చెడ్డోడో మీరు చెప్పండి. మంచోడు కాదు, దేవుని ఎరగడు. యెహోషాపాత్ మంచోడు. అహాబు గారు కుమార్తె ఎలాంటిది? ఆమె అంతే, తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు. అందుకే సంబంధానికి వెళ్తే ఎవరిని అడుగుతారు ముందు? తల్లిదండ్రులను అడుగుతారు, మనకు తెలియదు కదా. తల్లిదండ్రి కొంచెం పర్వాలేదు అంటారా? తండ్రి మంచోడు కాదు, తల్లి అసలు చెప్పక్కర్లేదు. ఇక ఇజబెల్ అలాంటి వారి కుమార్తె అతల్య. ఈవిని తీసుకొచ్చి
అన్యదేవతారాధనలను తీసుకొచ్చి భక్తిపరుడని యహోషాపాత గారి ఇంట్లో పెట్టారు తీసుకొచ్చి. ఏమన్నా మార్పు వస్తుంది అంటారు మీరు చెప్పండి, మార్పు వస్తుందా? యహోరాము గారికి విశ్వాసం పెంపొందాలి, కానీ అవిశ్వాసం పెరిగిపోయింది భార్యని బట్టి. దేవునికి దూరం అయ్యాడు, జబ్బొచ్చింది, మరణించాడు. యహోరాము గారి కుమారుడు రాజు అయ్యాడు. యహోరాము గారి కుమారుడు రాజు అయ్యాడు. అయితే ఈమె రాజుగారి తల్లి కదా, ఇప్పుడు ఎవరు? అతల్య. ఈమె గురించి మనం చూద్దాం రండి. 22వ అధ్యాయము దినవృత్తాంతపు 2వ గ్రంథం 22వ అధ్యాయము రెండో వచనం. అహజ్యా అతని కుమారుడి పేరేంటండి? ఆమె కుమారుడి పేరు అహజ్యా. ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం వెళ్ళాడు. ఎంతకాలం వెళ్ళాడండి? మీకు తెలుసలేదు, 1 సంవత్సరం వెళ్ళాడట. తల్లిదండ్రులను బట్టి ఉంటుందండి ఏదైనా. 1 సంవత్సరమే పదవి, 1 సంవత్సరం వెళ్ళాడు. అతని తల్లి ఒమ్రి కుమార్తె. ఒమ్రి అంటే ఎవరంటే అహాబు గారు తండ్రి. నిజానికి అహాబు గారు కుమార్తె ఈమె. ఇప్పుడు మా తాతగారు పేరు పెట్టి పలానా ఆయన కుమారుడు అని పిలుస్తారనమాట. బైబిల్ గ్రంథాలు అలా రాయబడి ఉంటాయి ఎక్కువ. అబ్రహాం కుమారుడు దావీదు అనుందా లేదా మత్తయి సువార్తలో? మీరు నిజం చెప్పండి, అబ్రహాం కుమారుడు ఎవరు? మరి నేను దావీదు అంటున్నారు అంటే చూడండి, అలా పిలుస్తారనమాట. తర్వాత వచ్చిన వాళ్ళని కూడా కుమారుడిగా పిలుస్తారు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు. దావీదు కుమారుడు ఎవరో చెప్పండి. మరి యేసుక్రీస్తు అనుంది. ఆ విషయం మీకు అర్థం కావడం కోసం చెప్పాను నేను, కన్ఫ్యూజ్ అయిపోకండి. అంటే ఇప్పుడు ఒమ్రి గారి కుమార్తె అంటే నిజానికి ఒమ్రి గారి మనవరాలన్నమాట. ఈమె అహాబు గారి కుమార్తె. ఎవరు? అతల్య. అతల్య అని బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి అన్నగారు ఏమి నేర్పింది బిడ్డకి? మోకాళ్ళు అలా వేయాలో తెలుసానన్న. అసలు దేవుని సన్నిధి అంటే ఏంటి తెలుసా? దేవుడు అంటే ఎంత గొప్పవాడు తెలుసు. ఆమె ఆమె నేర్పితే ఈమెం నేర్పుతుందట? రే తిట్టు, ఇదిగో మావేచ్చాడు తిట్టమ్మా. మనం నేర్పుతుంటాం కదా, మన మావేచ్చాడంటే తిట్టాలి. చూసే అది తిడతాడమ్మా వాడు. మరి ఏంటనుకుంటున్నారు? నేర్పుతుంటారని కొంతమంది తల్లిదండ్రులకి బూతులు తిడితే పిల్లలు వీళ్ళకి ఎంతో ఆనందపడిపోతుంటారు, లోపల పరవశించిపోతుంటారు. మా వాడు చూసారు అలా తిడుతున్నాడని. అలాగే ఈ తల్లి కూడా బిడ్డకి దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో నేర్పుతుందట. ఇదేం తల్లో మరి? దుర్మార్గంగా, సన్మార్గం కాదు, ఎలా చెడిపోవాలో నేర్పుతుందట. అతని తల్లి అతనికి దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పుచూ వచ్చను గనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు. వీళ్ళ నాన్నగారు యహోరాము కొంతలో కొంతైనా భక్తి కలిగినాడు. వీళ్ళ తాతగారు యహోషపాతు చాలా భక్తిపరుడు. ఈయనకి ఇవేమీ అబ్బలేదట. వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మగారి తండ్రి అహాబు అంత దుర్మార్గుడు లేడు, అది బాగా అబ్బింది. చూసారా, తల్లి ప్రభావం బిడ్డ మీద పడితే తల్లి కుటుంబం చెందినట్టుగా ప్రవర్తిస్తుంటారు పిల్లలు. అచ్చు మేనమా పోలిక అంటారు. ఎందుకని? తల్లి నేర్పుతుంది. ఇప్పుడు మా కార్తీక్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మగారు ఏమంటారు తెలిసిండి? ఏమంటారు బాబు? వాళ్ళ నాన్నగారు ఇలాగే ఉంటారని మురిసిపోద్ది ఆవిడ. ఆవిడ మురిసిపోతే అలా కాకపోతే ఎలా ఉంటాడు చెప్పండి? వీళ్ళ నాన్నగారు ఏమో ఈయన సరిగ్గా పట్టించుకోరు, తిడుతుంటారు. వాళ్ళ అమ్మగారేమో వాళ్ళ నాన్నగారిని చూసుకుంటుంది వీళ్ళను. మరి రేపు పొద్దున ఎవరు కనపడతారు ఇతనులోను? వీళ్ళ అమ్మగారు నాన్నగారే తప్ప వీళ్ళ నాన్నగారు నాన్నగారు కనపడరు మనకి. మీకు విషయం అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు అతల్య గారు ఆ బిడ్డను పెంచుతుంది, ఎవరు కనపడుతున్నారు? అతల్య గారు తండ్రి గారే కనపడుతున్నారు. మీకు అర్థమవుతుందో లేదు, ఎవరు కనపడుతున్నారమ్మా? పోయిన అహాబు గారు మళ్ళీ వచ్చినట్టు ఉంది. ఏలియా గారికి అహాబు గారికి పడుతుంది అప్పుడు. ఆ అహాబు గారు మళ్ళీ వచ్చినట్టు లేదా? సంవత్సరం పరిపాలించడం ఎంత దుర్మార్గుడు కాకపోతే ఏంటండి? ఎలా పెంచిందండి? అతల్య గారి మనవడివా అన్నానా కుమారుడివా అన్నానా? మరి మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? ఎవరి గురించి అమ్మా?
మరి మనవడు అనాలి కదా, వెళదాం అక్కడికే వెళదాం, ఈయన చరిత్ర అయిపోతే అక్కడికి వెళ్దాం. ఈ అహజ్యా చాలా యెహోవా దృష్టికి చెడు నడత నడిచను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోద్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయటకే అహాబు కుమారుడైన ఇస్రాయేల్ రాజు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత ఇస్రాయేలు రాజైన అహాబు కుమారుడైన యెహోరాము గాయములు తగిలెను. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధం నందు తనకు కలిగిన గాయములు బాగు చేసుకున్నట్టు కదా ఇజ్రాయేలునకు మరలా వచ్చాడు. అహాబు కుమారుడని యెహోరాము రోగే ఉన్నాడని విని యూదారాజైన యెహోరాము కుమారుడు అహజ్యా అతన్ని దర్శించడానికి చూసారా. యెహోషాపాతు అహాబు 1,000 మందితే యెహోషాపాతు కుమారుడైన యెహోరాము కుమారుడు అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము చూసారంటే మేనమామ మేనమామ గారిని చూడటానికి వెళ్తున్నాడు అనమాట. ఆ మేనగారు మామగారి పరిస్థితి అస్సలు బాగాలేదు, దుర్మార్గుడు. అతన్ని చంపడానికి యెహు అనే అతను వస్తాడు. ఆ టైంకి అతను అక్కడ ఉంటాడు. అహాబును యుద్ధంలో రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో దేవుడు అహాబును చంపేయాలనుకున్నప్పుడు యెహోషాపాతు కూడా యుద్ధానికి వెళితే మరణం ఎవరి మీదకి వస్తుంది? యెహోషాపాతు మీదకి. అప్పుడు ప్రార్థించి తప్పించుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ మేనమామను చూడటానికి వెళ్ళాడు, మేనమామ మీదకి మరణం వచ్చింది, యుద్ధంలో కూడా లేరు ఇప్పుడు వెళ్ళు. ఏంటో గాయాలైనట్టు మావయ్య బాగున్నావా ఏంటని అడగడానికి వెళ్ళాడు అంతే పాపం. అంటే చూడ, సరైన కారణం లేకపోతే మేనమామ గారు ఇంటికి వెళ్ళకూడదు ఇక్కడ అర్థం అవుతుంటుంది మనకి. ఒంట్లో బాగాలేదని వెళ్ళి చూడటానికి వెళితే అతన్ని చంపడానికి వచ్చాడు వీరుడు, యెహు అతని పేరు. ఎలీషా ప్రవక్త శిష్యుడు వెళ్ళి యెహు అనే సైన్యాధికారిని ఫస్ట్ పట్టాభిషేకం చేస్తే అతని రాజై ఇస్రాయేల్ రాజు మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరినైనా అభిషేకిస్తే ఎవరైనా నిలబెడితే వారికి ఎదురు నిలబడలేరు ఎవరు కూడా. ఆ టైంలో ఇతను దరిద్రం కొద్దీ అతను ఉన్నాడు ఇక్కడ, అతను కూడా దెబ్బ కొట్టేశాడు అంతే. ఆ విధంగా చచ్చిపోయాడు. ఆయన సంవత్సరమే పరిపాలించాడు, ఇంకో సంవత్సరం వచ్చేసరికి అనవసరంగా వెళ్ళి మరణానికి గురైపోయాడు. అయిపోయింది అతను తర్వాత. అయితే అతడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, అతడు వచ్చుడు చేత దేవుని వలన అతనికి నాశనం కలిగిన ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలన చేయటకే యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడిని యెహూ మీదికి అతడు యెహోరాముతో కూడా పోగా యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకే వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతం చేసెను. అతడు అహజ్యాను వెదకను. అతడు సోమరంలో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకుని యెహూను అద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతన్ని చంపిన తర్వాత ఇతడు యెహోవాను పూర్ణ హృదయముతో హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకుని అతన్ని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలటకు అహజ్యా ఇంటి వారు ఇకెవరు ఇంక లేరట, అందరూ చచ్చిపోయారండి. యోధావారి గోత్రాలలో రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరూ లేరు. అతల్య గారు ఒకతే కనబడుతుంది. ఇప్పుడు ఏం చేసింది? అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయిన విన్నప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశములందరినీ అతను చేసిందట. ఈమెం చేసింది? అసలు పరిపాలించడానికి ఎవరు లేరంటే ఎవరో ఒకరు ఎక్కుతారేమో గద్దెని చెప్పేసి అందరినీ చంపించేసింది, తన వారినే. ఇప్పుడు ఆమె పరిపాలన చేస్తుంది. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన కుమారులను దొంగిలించి అతనిని అతని దాదిని ఇప్పుడు రాజుగారి చెల్లి ఒక ఆమె ఉంది యెహోషాపాతు. ఆమె ఈ చిన్న బిడ్డ మేనలుడు ఎవరు? అతని పేరేంటి? యోవాషు. అతను పట్టుకుని పరిగెత్తింది. అంటే ఆ తల్లి బిడ్డలందరినీ చంపేస్తుంటే ఈ చెల్లి, ఆ రాజుగారి చెల్లి ఆ రాజుగారి బిడ్డను ఒక బిడ్డను కాపాడింది. ఇతనే అతల్య గారి మనవడు, అతల్య గారి మనవడు అన్నమాట. ఎలా పెరుగుతాడంటే వండర్ఫుల్. ఆ పాపపు వంశావలోంచి బయటపడతాడు. యెహోషాపాతు భర్త చాలా గొప్ప భక్తిపరుడు. అతడు చాలా గొప్ప భక్తిపరుడు. అతడు భక్తిలో ఇతను పెంచుతాడు.
అంటే మేనత్త మేనమామ అండర్లో ఈ కుమారుడు పెరుగుతాడనమాట. యెహోయాద అతని పేరు. యెహోయాద, యెహోయాద యాజకుడు. యెహోషబతు రాజుగారి కుమార్తె, ఇద్దరు భార్యాభర్తలు. ఇప్పుడు చిన్న బిడ్డ పసికందండి, ఈ బిడ్డను పెంచుతారు. వీళ్ళకి బిడ్డ ఉన్నాడు, వీళ్ళకున్న బిడ్డ యాజకుడు అవుతాడు, వీళ్ళు పట్టుకొచ్చిన బిడ్డ రాజు అవుతాడు. సినిమా వాళ్ళకి తెలియదు, లేకపోతే సినిమా తీసుకున్నారు తెలుసా, మనకి తిప్పలు ఉండకపోను. ఈ చిన్న బిడ్డ అండి, అతల్య గారి కొడుకు చచ్చిపోయిన తర్వాత రాజ సంబంధులందరినీ అతల్య చంపించేసి రాణిగా పరిపాలన చేస్తున్నప్పుడు చనిపోయిన రాజు యొక్క చిన్న బిడ్డను చనిపోయిన రాజు యొక్క చెల్లే దాసేస్తుంది అన్నమాట. మా అమ్మకు పిచ్చి పట్టేసింది, రాజ్యాకాంక్ష పట్టింది. ఇప్పుడు ఎలాగైనా సరే బిడ్డను కాపాడాలి, భర్తతో కలిసి ఆ బిడ్డను దాచేసి ఆ బిడ్డను జాగ్రత్తగా కొంతకాలం పెంచి ఒకరోజు సింహాసనం మీద కూర్చోబెట్టి దేవుని మందిరంలో రాజుగా ప్రకటించేస్తారు ఈ మేనత్త మేనమామ. అప్పుడు అతల్య ఎదురు తిరుగుతుంది, ఎదురు తిరిగినప్పుడు అతల్యను చంపేస్తారు. ఈ రాజు చిన్న వయసు 6 సంవత్సరాల వయసులో రాజు అవుతాడు, పరిపాలన చేస్తూ ఉంటాడనమాట అతల్య గారి మనవడు. మరి అదేంటండి అతల్య గారి మనవడని ఎందుకన్నారు, ఎందుకన్నారు అంటే ఆ పేరు నిలబెట్టాడు చివరిలో. యెహోయాద యెహోషబతు ఉన్నంతకాలం ఇతడు చాలా భక్తిగా ఉంటాడు, చాలా భక్తిగా. క్రమశిక్షణ రాజుని చేసి ఎలా జీవించాలో, దేవునికి ఇష్టానుసారంగా ఎలా బ్రతకాలో తెలియజెప్తారు, అలానే బ్రతుకుతాడు. రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తాడు, ప్రతిరోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతాడు, చాలా భక్తిపరుడిగా ఉంటాడు. ఇతడే అంటాడు యెహోవా మందిరాన్ని బాగు చేద్దాం అంటాడు. ఎంత ఆలోచనది, యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఇతడికి పెళ్లి చేస్తారు అత్తమామలే. పెళ్లి చేసి ఇతనికి మేనత్త మేనమామ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి దేవుళ్ళు నిలబెట్టిన తర్వాత కొంతకాలానికి మేనమామ గారు వృద్ధుడు అయిపోతాడు, ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత మీకు ఇంక ఎలా చెప్తే అర్థం కాదు, మీకు రంగులో పడిపోయిన నక్కక తెలుసా, మీకు తెలీదమ్మా. పాపం ఒక నక్క అడవిలోంచి ఊళ్ళో పడ్డదట, ఎవరో చాకలి నీళ్ళ ముందు కలుపుకున్నాడు పాపం డేసాలో బట్టలు పెడదామని, దాంట్లోకి వచ్చి పడ్డది. బయటకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, కలర్ మారిపోయింది. ఇప్పుడు అడవిలోకి వెళ్తుంటే జంతువులన్నీ భయపడుతున్నాయి దీన్ని చూసి, అసలు జంతువులన్నీ తరివేస్తేనే ఊళ్ళోకి వచ్చి పడ్డది అది దిక్కులేక. ఇప్పుడు దాని చూసి జంతువులను జోడుస్తున్నాయి, ఇదేంటి ఇదేం రంగు ఇలా ఉంది భయంకర చంపేస్తుందేమో మనల్ని అనుకుంటున్నాయట. పులిని చూసి ఇది భయపడుతుంది, పులి దీన్ని చూసి భయపడుతుంది. ఓహో ఇదేదో బాగుంది, ఏంటి తేడా అని చూసుకుంటే ఇంతకీ రంగు అలా ఉంది, చూడడానికి నక్కలాగే ఉంది కానీ నీలంగా ఉంది అది. ఇక చూడండి నా సంగతి మీకు తెలియదు అంటుంది అనమాట అడవిలోను. అసలు ఎప్పుడైనా చూసారా నాలాంటి జంతువుని ఎంత ప్రమాదమో తెలుసా నేను అంటుంటే, బాబోయ్ నువ్వు అంత ప్రమాదం అయితే మా జోలికి రాకు బాబు, నువ్వే ఈ రా ఈ అడవికి రాజు నువ్వు అని పులిగారిని పక్కనెట్టి ఏమనుకోకండి బాబు ఆయన చేద్దాం రాజు అంటే, పులిగారి పులిగారి మంచోరు పాపం పక్కన ఉన్నాడు అతను. ఈ నక్క పరిపాలన కొనసాగిస్తుంది. ఒకరోజు ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఏమవుద్ది చెప్పండి, నీలం రంగు అంతా వెళ్ళిపోయింది, దీనికి తెలియట్లేదు, వెలిసిపోయానన్న సంగతి అర్థం కావట్లేదు, ఇంకా అలాగే ఉన్నాను అనుకుంటుంది. అప్పుడు మరలి జంతువులన్నీ వింతగా చూస్తున్నాయి, నువ్వా అంటున్నాయి, నువ్వా అంటే నా సంగతి తెలియదు అంటున్నాయి. వర్షం వచ్చిన తర్వాత తెలిసింది నీ సంగతి, మేమందరము నిన్ను గెంటి పాడేస్తే పారిపోయిందను ఇప్పుడు మరలా వచ్చావు నువ్వు అని చెప్పేసి దాడి చేస్తాయి. చూసారు అంటే ఇప్పుడు ఏమైందనమాట, ఏమైంది రంగు వెలిచిపోయింది. అలాగే మన జీవితాల్లో కూడా ఎలా ఉంటుందంటే ఈ భక్తి అనేది సరైన సందర్భం రాక వస్తే ఉంటుందా, మీరు చెప్పండి వస్తే ఉంటుందా సరైన సందర్భం రాక. నాకు బాగా ఆశ్చర్యపరిచి కలతపరిచి మరిచిపోకుండా చేసిన ఒక మాట ఉందండి దైవజనుడు పుస్తకంలో రాశాడు, అమెరికాలో గొప్ప సేవ చేసిన ఆయన. ఆయన ఏమన్నాడంటే అమెరికాలో ఉన్న ప్రజలు చాలా భక్తిపరులు, చర్చికి వెళ్తుంటారు తెలుసు కదా మీకు, అమెరికా అంటే క్రైస్తవ దేశం.
చాలామంది పరలోకానికి వెళ్ళరట. ఆయన రాశాడండి, నేను చదివి ఆశ్చర్యపోయింది. అసలు మీ దేశంలో ఎవరో ఇంతమంది వెళ్ళకపోతే మా దేశం సంగతి ఏంటి అనుకున్నాను నేను. ఎందుకు వెళ్ళరని అడుగుతుంటే ఆయన అంటాడు కదా కిందకు వచ్చేటప్పటికి, అమెరికా దేశస్తులకి ఒక బలహీనత ఉందట. ఏంటి ఆ బలహీనత? వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, లంచగొండితనం కాదు, ఏమీ కాదు. వాళ్ళకి ఐస్ క్రీమ్ పిచ్చట. ఐస్ క్రీమ్ అమెరికా వాళ్ళకి 500 రకాల ఐస్ క్రీమ్లు ఉన్నాయట వాళ్ళ దగ్గర. ఏమంటే ఐస్ క్రీమ్ అంటే చాలా అంటే పాపం ఇంకా ఉండలేరట పాపం తినకుండా. అప్పుడు సాతాన్ అంటే వీళ్ళని ఈ ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళు కదా, ఆదివారం చర్చికి వెళ్ళనిస్తుంది కానీ అంటే పరలోకి వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ అమ్ముతాడట సాతాన్. ఐస్ క్రీమ్ అంటాడట నరకుల్లోంచి వీళ్ళ పక్కనే ఉందేమో బండి తినేసి వస్తామని పరలోకానికి వెళ్ళకుండా వచ్చేస్తారట. ఇంకేం వెళ్తారండి? అంటే బలహీనత చూసారు ఎలా లాగేసిందో. ఆయన రాసేటండి అది చాలా వింత అనిపించింది నాకు. ఏంటి ఐస్ క్రీమ్ అంటే మొక్కు ఉన్నాడు కూడా ఎక్కడికి వెళ్ళాడు అనమాట. అంటే మనకేమీ లేవనుకోకూడదు, సమయం సందర్భం రావట్లేదు మనకు అంతే. అవి వస్తే ఎన్నిసార్లు చర్చికి మానేయలేదు మనం చెప్పండి. కుదరదండి, బాగోదండి వెళ్ళకపోతే అని ఎన్నిసార్లు వెళ్ళిపోలేదు చర్చిలోంచి మనం. అంటే దేవుణ్ణి కూడా విడిచిపెట్టేసుకుంటాం అనమాట. అలాగే ఇతడు ఈ రాజు యెహోయాదా అనే భక్తిపరుడు చనిపోగానే, ఇందాక మా పిల్లలు చూసారా చాలా చాలా వండర్ఫుల్ మేము పిల్లలండి పిల్లలు, ఎవరో ఒక పాఠం చెప్పండి రండి నేర్చుకున్నారు కదా అని అడిగాను. ఎవడని చెప్పాడండి ఏంటంటారు కారణం ఇక్కడ ఎన్ని గంటలు లేచేవారు అక్కడ ఎన్ని గంటలు లేస్తున్నారు, ఇంటికి అప్పు చెప్పేసామండి పిల్లల్ని చచ్చి కట్టుకునేదాకా రాకండి రా బాబు నా జోలికని. అందుకే చూడండి చక్కగా ఒక్కడు కూడా ఒక పాఠం సరిగ్గా చెప్పలేకపోయాడు. ఏమైంది? మర్చిపోతారు. అవకాశం దొరికింది, ఈ బాధాబందీ మనకు లేదు అనుకున్నారు. అలాగే ఈ రాజు కూడా యెహోయాదా అనే భక్తిపరుడు మంట మండించేవాడు మరణించగానే ఏం జరిగిందో చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాడట. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లు. చూడండి ఎంత గొప్పగా బ్రతికాడండి అతను భక్తిపరుడు. 130 సంవత్సరాలు బ్రతికాడండి. అంటే భక్తి సరిగ్గా చేయటం మొదలు పెడితే దేవుడు నీ ఆయుష్కాలాన్ని పెంచుతాడనమాట. భక్తిలోనే ఉంది అసలైన రహస్యం అంతా. మోషే గారు ఎంతకాలం చనిపోయాడు? మోషే గారండి 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు ఆయనకి ఏమైనా సైట్ ఉందా? కళ్ళ సైట్ మనకి ఇప్పుడే వచ్చేసిన అక్షరాలు తడుముకుంటున్నాం మనం. స్పీడ్గా చదివితే లైన్ దట్టేస్తుంటాం నేనే. సైట్ ఆయనకి దృష్టి తగ్గలేదట, శక్తి తగ్గలేదట. ఎక్కడొచ్చిందండి ఆ శక్తి ఆ బలం ఆయనకి? భక్తి, దేవుని పట్ల యథార్థమైన హృదయంతో భక్తి చేస్తే నీ అంత బలమైన వ్యక్తి లోకంలో ఉండరు తెలుసా. 130 సంవత్సరాలు బ్రతికాడండి వృద్ధుడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను గనక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని రాజుగారి దగ్గర పాతి పెట్టారండి. అతను ఎంత గొప్ప వ్యక్తి చూడండి, అతను సామాన్యుడు కాదు. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజుకి ఏం చేశారట, ఆయన చచ్చిపోతే ఈయనకి నమస్కరించడం ఏంటో మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, నాకు అర్థం కాకపోతే బైబిల్ని అడుగుదాం. ఆయన చచ్చిపోయాడట వీళ్ళందరూ రాజుగారికి నమస్కారం చేశారట. అంటే అర్థం ఏంటి? ఏడ విరగడైపోయిందండి రాజుగారు, ఎన్నాళ్ళు బాధపడలేదు, తెల్లవారుజాము లేటువంటి మాట్లాడండి, నిద్రలేదు. అసలు ఏంటండి మనకి బ్రతికి ఏంటండి? ఉపవాసాలు అన్నాడు, సంపుకు తినేశాడు పట్టుకునే. ఒక మనకి ఏమీ లేదు మన బ్రతుకులో, మన ఇష్టాలు ఏమీ లేవు. అంత దేవుడు 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 అని నలిపేశాడండి బాబా ముసలుడు. నమస్కారం అండి రాజుగారు అంటున్నారు. ఇప్పుడు ఈ నమస్కారానికి ఉన్న సంస్కారం ఏంటనికి అర్థమైంది. ఓహో, మీరు ఏదో కోరుకుంటున్నారన్నమాట, స్వేచ్ఛ కోరుకుంటున్నారు. దేని నుంచి స్వేచ్ఛ? దేని నుంచి? మీరు ఎప్పుడైనా ఇలా సెమినార్లో 4 గంటల దాకా వాక్యం వినేసి అయిపోగానే అమ్మయ్యా అన్నారా? అనే ఉంటారు మీరు.
అమ్మయ్యా అంటున్నారంటే అర్థం అండి. ఇప్పుడు దాకా అసలు రెస్ట్ లేదు మనకు అన్నట్టు. అలాగే వీళ్ళు కూడా ఈ ముసలాయన చచ్చిపోగానే అమ్మయ్యా అప్పటికి రిలాక్స్ దొరికిందండి. ఏమన్నా చేయనిచ్చేవాడండి అతను. దేవుడు దేవుడిని చంపుకు తినేసేవాడు మనల్ని. రాజుగారికి నమస్కారం పెట్టారట వెళ్ళి. రాజుగారికి నమస్కారం పెడితే మాటకు సమర్థించడం ఏంటి అంటే నమస్కారం పెట్టే ముందు ఏదో మాట్లాడారు వీళ్ళు. ఏం మాట్లాడుంటారు మరి? ఇలాగైతే ఈ దేవుడు అంటే అండి మరి ఇలాగే ఉంటుందండి. మరి ఇంకేదైనా అయితే ఇలా ఉండదండి. మరి ఏం చేయమంటారని అడిగారండి. అప్పుడు అతడేమన్నాడు? రాజువారి మాటకు సరే. మీరు ఇప్పుడు ప్రజలు ఏదో అడిగారు కాదనకూడదు సరే అన్నాడట. జనులు తమ పితరుల దేవుడిని యెహోవా మందిరమును విడిచి దేవతాస్తంభములకు విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకి యెరూషలేము కాపురస్తుల మీదకి కోపం వచ్చింది. చూసారా? అంటే వీళ్ళు అడిగింది ఏంటన్నమాట, ఆ దేవుడితో పడలేమండి, దేవుడిని మార్చేద్దాం. ఏమంటారు? అయ్యో యాదా గారు ఉన్నప్పుడు కుదరలేదు మనకి, రాజుగారు మీరు ఆలోచించండి, మాకు సంతోషం లేదు ప్రజలకి అన్నప్పుడు రాజు అన్నట మీ ఇష్టం సరే వదిలేయండి ఆ దేవుణ్ణి, మీకు నచ్చినది ఏదో చేసుకోండి అన్నాడండి. ఇక ప్రజలందరూ వారికి నచ్చినవి తెచ్చుకుని ఉత్సవాలు జరిపించుకుంటున్నారు. అసలైన దేవునికి దూరం అయిపోయారు. ఈ రాజుగారు చూడండి ఎలా వక్ర మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు. అతల్య ఇదే పరిస్థితిలో ఉంది. ఏమంటే చూడండి ఎంత అదే పెద్దలు అంటుంటారండి, ఎలక తోలు తెచ్చి తెలుపు రాదన్నమాట. చూసారా? మారలేదు. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్ట శుభలగ్నమున్ అదేమవుద్దట, వెంగిలిస్త్ర పడేస్తే చాలు దిగిపోద్దట అది. ఆమె నువ్వు రాజు ఇప్పుడంటే ఏందటది? ఈ రాజు ఆ యాజకుడైన మామయ్య గారు బ్రతుకున్నంతకాలమే రాజు. చనిపోగానే ఈ రాజుగారి కొమ్ములు వచ్చినాయి. చచ్చిపోయాడు కదా, అయిపోయింది ఇక వదిలేండి ఆ దేవుడిని వదిలేండి. తర్వాత నెక్స్ట్ ఏంటో చూడండి, ఆ ఏంటి ఉత్సవాలు ఏంటి ఆ జరిపించండి అంటే మొదలెట్టాడండి. ఎప్పుడైతే రాజుగారు ఇలా అన్నాడో ప్రజలు ఇంకా రెచ్చిపోవడం మొదలుపెట్టారు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. వారందరి మీదకి శ్రమ వచ్చేసింది. తన వైపునకు వారిని మళ్లించుటకే యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి గాని వారు చెవియొగ్గకు ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడుకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీద బావమరిది మీదకి వచ్చేసిందండి. యెహోయాదా కుమారుడు కాని ఉన్నాడు నిప్పు, జకర్యా అతని పేరు. అతని మీదకి దేవుని ఆత్మ దిగిరాగా అతడు జనుల ఎదుట నిలబడి మీరెందుకు యెహోవాజ్ఞలు మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించి తిరిగను కాని మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడనను. ఎప్పుడైతే నిలబడి గట్టిగా మాట్లాడాడో ప్రజలందరికీ కోపం వచ్చేసింది. వీళ్ళ నాన్న అయిపోయాడు, వీడు తయారయ్యాడు అన్నమాట. ఇప్పుడు మనల్నే అంటాడా అని వారు అతని మీద కుట్ర చేసి ఎవరి మాటను బట్టి రాజుగారు బావమరిది బాబు ఏమన్నంటే ఆయన ఏమన్నా అంటాడేమో అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆవండి అంతా బాగానే జరుగుతుందండి కానీ మీ బావమరిది ఉన్నాడండి మన పండగల్లో లేచండి ఇష్టం వచ్చినట్టు తిట్టేసాడండి అందరినీ మరి అది మర్యాద కాదు కదండి మీరే ఏదైనా చెప్పండి అన్నారట. అప్పుడు ఆయన అన్నాడట నాకు రక్త సంబంధాలు లెక్కలేదు చంపేయండి అన్నాడట చంపేయండి అన్నాడట. అప్పుడు ఏం జరిగింది? యెహోవా మందిర ఆవరణం లోపల రాళ్ళు రువ్వెతను చావుగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాసు జకర్యా తండ్రైన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోనప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చునుగాక అంటున్నాడు. చనిపోయాడండి ఈ రాజు. చాలా దౌర్భాగ్యుడు. చిట్ట చివరికి ఇతని పనివారే ఇతను చంపేస్తారండి. ఇతని పనివారే ఇతను చంపేసి దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న ఇతనికి చివరికి ఏం మిగిలింది చెప్పండి? అదే యెహోయాదా మాటను బట్టి కనుక నిలబడి ఉంటే దేవుడు ఉన్నతమైన స్థితిలోని తీసుకొద్దండి. నేను ఒక మాట అంటాను మీకు చాలా బాధ కలుగుతుంది. మీ బిడ్డలకి మీరు దేవుని గురించి చెప్తున్నారేమో మీరు లేకపోయినా దేవుళ్ళు ఉంటారని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? మీరు లేకపోయినా అన్నాను నేను. హన్నా లేకపోయినా సమూయేలు దేవుళ్ళు ఎదిగాడు, యెహోయాదా లేకపోతే యోవాసు తప్పిపోయాడు. మనం ఉన్నప్పుడు భక్తులు ఉండడం కాదు, మనం లేకపోయినా దేవుళ్ళు ఉంటారా మన పిల్లలు
అలా ఉంచగలమా? అలా ఉంచాలంటే, అలా ఉంచాలి అంటే చిన్ననాటి నుంచి వారిని ఎలా పెంచాలో ఆలోచించండి. ఎవడో చిన్నవాడిని తీసుకొచ్చి పెంచిన అతల్య గారి ప్రభావం వీడి మీద పడిపోయిందండి. అతల్య అతల్య మనవడనిపించాడు. అతల్య గారు మనవడనిపించాడండి చివరికి. యెహోయాదా ఎంత పెంచితే ఏంటండి? హన్నా తనయుడు సమూయేలు, అతల్య మనవడు యోవాసు చెడిపోయాడు చివరికి. మన పిల్లలు ఎలా ఉంటారు భవిష్యత్తులో చెప్పండి మీరు. మన పిల్లలు పెద్దోళ్ళు అయితే ఎలా ఉంటారో మీరు చెప్పండి. చెప్పలేరా మీరు? మీరు ఎలా పెంచుతున్నారో అలానే ఉంటారు. ఒక చెడు పెరిగితే పెద్ద చెడు అవుతుంది, ఒక మంచి పెరిగితే పెద్దది మంచిగా అవుతుంది. ఒక మంచి చెట్టు విత్తనం మంచి చెట్టుగా ఎదుగుతుంది, ఒక చెడ్డ చెట్టు విత్తనం చెడ్డ చెట్టే అవుతుంది అది. మరి అసలు హన్నా గారికి ఎలా సాధ్యమైంది? భక్తిలో పెంచిన యోవాస్ తప్పిపోతే, అతల్య జీవితాన్ని బట్టి ఇతర తప్పిపోతే, మరి హన్నాకి ఎలా సాధ్యమైంది? అది మనం ఆలోచించాలి. ఎలా సాధ్యమైందో చెప్పమంటారా ప్రేమిన వాళ్ళారా? హన్నా ముందుగానే చెప్పింది, నువ్వు దేవుని కోసం పుట్టినవాడవు, నీకు తండ్రి ముఖ్యం కాదు, నీకు తల్లి ముఖ్యం కాదు, మేము ఉంటాం పోతాం, కానీ నువ్వు ఎల్లప్పుడూ ఉండాల్సింది దేవునితోనే. ఆ మాట మనం చెప్పాం మన పిల్లలతో, మనం చెప్పాం నువ్వు ఉండాల్సింది దేవునితోనే. తప్పు చేస్తే ఏదో మనల్ని మెప్పించడానికి ఏదో చెప్తుంటారు వాళ్ళు, మరి దేవుని మెప్పించడానికి ఏం చేస్తారు? ఆ ఇండివిజువాలిటీ మైండ్ వస్తేనే తప్ప పిల్లలు వృద్ధులోనికి రారు ప్రేమిన వాళ్ళారా. అతల్య మనవల్ల తయారవుతారు. అతల్య మనవడవారు ఎందుకన్నా తెలుసా? అతల్య చెడిపోయింది, ఈ మేనమావ ఎంత పెంచినా ఆమె ప్రభావమే పడింది, ఆమె ప్రభావమే పడింది. చూసారా, అతల్య చెడిపోయింది. మీకు ఇంకో మాట చెప్పనా, త్వరగా పెద్దల ప్రభావం పిల్లల మీద పడిపోతుంటుంది, ఒక జనరేషన్ దాటి పడిపోతుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కోపడతారు, తాతమ్మ మామయ్య మామ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఏం చేస్తారు, ముద్దు చేస్తుంటారు. అలా చేసావా అమ్మ తొందరగా కొట్టేసిందా మీ అమ్మ నిన్ను అంటుంటారు. ఇంకటికి ఎలా ఉంటుంది అంటే, అమ్మ ఏదో పెద్ద తప్పు చేసిందనమాట, ఈ తప్పు చేస్తే కొట్టకూడదన్నమాట, వీడు రూల్స్ ఇటు పెట్టుకుంటాడు. అక్కడే పాడైపోతారు పిల్లలు. భక్తిలో పెంచడం నేర్చుకోవాలి, భక్తిగా ఉండడం నేర్చుకోవాలి. మీకు ఇది అర్థమైంది కదా? హన్నా తనయుడు సమూయేలు, అతల్య మనవడు యోవాసు. ఇంకో మాట చెప్పనా, ఈ రెండిటికి దగ్గర పోలిక. హన్నా యాజకుడు బిడ్డలను చెడుపుకున్నప్పటికీ కూడా యాజకుడి దగ్గర భక్తి నేర్పించింది బిడ్డకి. యోవాసు గొప్ప దైవ సేవకుడి దగ్గర పెరిగినా సరే తప్పిపోయాడు చివరికి. చూసారా తేడా? దేవుని మీద ఆనుకోవటం ఉంటుంది ప్రేమైన వాళ్ళు, దేవుని మీద ఆనుకోవటం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, భక్తిగా పెరిగితే దారులు మూసుకుపోయినా సరే దేవుళ్ళో ఎదగడానికి ఏ ఆటంకం ఉండదు. ఒకవేళ తల్లిదండ్రులు భక్తి పరులు కాకపోతే ఆ బిడ్డకి ఎన్ని ద్వారాలు తెరుచుకున్నా చివరికి మార్గం మూసుకుపోతుంది, భ్రష్టుడిగా మారిపోతాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఆ ప్రభావం పడదు, రాదు, నేర్చుకోలేరు. ఒక సోదరుడి ఇంటికి ఒక పాస్టర్ గారు వెళ్ళారు ఓ రోజు. ఆ పెద్ద అబ్బాయి ఆ వీధులంపా తిరుగుతున్నాడట. అరే మీ ఇంటికి వస్తున్నాడు, ఆ వెళ్తే వెళ్ళానడట, మా ఇంటికి కదా వెళ్తే వెళ్ళానడట. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకో కుర్రోడు ఉన్నాడట, చిన్నోడాడు. ఆ వందనాలండి పాస్టర్ గారు, మా నాన్నగారిని పిలుస్తానండి అని చెప్పి, పాస్టర్ గారు వచ్చారట అండి అని చెప్పాడట, వచ్చాడట. ఈ పాస్టర్ గారికి ఒకేసారి షాక్ తిన్నాడు ఆయన, ఎందుకంటే వీధిలో ఒకడు చూసాడు, ఇంట్లో ఒకడు చూస్తున్నాడు. అప్పుడు అడిగాడట, బాబు బయట ఉన్న మీ అబ్బాయే కదా మన చర్చకు వచ్చాడు తీసుకొచ్చారు అంటే, మా అబ్బాయేనండి. మరి ఈ అబ్బాయి రెండోవాడండి, మరి వాడలా తగలడ్డాడు వీడెలా ఉన్నాడే అంటే, అంటే మేము దేవుళ్ళలోనికి రాకముందు అడు పుట్టాడండి, దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇటు పుట్టాడన్నాడట. సరే ఎంత తేడా ఉందో. దేవుళ్ళో ఉన్నవాడు వినయం విధేయతతో ఉంటాడు, దేవుళ్ళో లేనివాడి మీద త్వరగా లోకం ప్రభావం పడిపోతుంది. లోకం ప్రభావం, ఈ మధ్య పిల్లల సమాధానాలు చాలా వింతగా ఉంటున్నాయి తల్లిదండ్రులతో. నా తెలుసులే, నేను చూసుకుంటానులే, నాకేం చెప్పక్కర్లేదులే, ఇవి
చాలా బాధ అనిపిస్తుంటుందండి అలాంటి సమాధానాలు చెప్తే. చివరికి ఒక్క విషయం చెప్తాను ప్రేమిన వాళ్ళరా, ప్రతి బిడ్డను కూడా దేవుడు తన సంకల్పం చొప్పున పుట్టించుకుంటున్నాడు. తన సంకల్పం చొప్పున అంటే మీ బిడ్డ వలన దేవుని కార్యం ఏదో జరగాలన్నమాట. అది జరిగించడం కోసమే పుట్టించుకుంటున్నాడు, కానీ అది గుర్తించలేకపోతున్నారు తల్లిదండ్రులు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అక్కడే తప్పిపోతున్నారు చాలామంది, తప్పిపోతున్నారు, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నారు. యథార్థంగా జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను. టిబెట్ అది దేశం మీకు తెలుసది, ప్రతి భాషలోనూ ఈరోజు బైబిల్ ముద్రించబడింది, కానీ టిబెట్ భాషలో బైబిల్ ముద్రించడానికి సుమారు 100 సంవత్సరాల కాలం పట్టేసింది. ఎందుకంత కాలం పట్టింది అని ఆలోచించాలి. అసలు ఏంటి అక్కడ పరిస్థితులు అని ఆలోచిస్తే, టిబెట్ దేశంలో దలైలామాలు ఉంటారు, లామాలు ఉంటారు. దలైలామా అని ఆయన ఒక ఆయన ఎన్నుకుంటారు వాళ్ళు. ఆ దేశానికి అతడే దేవుడు, దేవుడు మనిషి. వాళ్ళకి వాళ్ళు చక్రాలు తిప్పుతుంటారు, జీవిత చక్రం అంటారు. వారు ఏవో మంత్రాలు చెప్పిస్తుంటారు టిబెట్ దేశంలో. దుష్టశక్తుల మీద దాడి చేస్తున్నామంటూ ఏవో పూజలు చేస్తుంటారన్నమాట, అది వారి సాంప్రదాయం. అయితే ఒక వింతైన సంఘటన సుమారు ఒక 150 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక 150 సంవత్సరాల క్రితం అంటే 18వ శతాబ్దంలో మధ్య కాలంలో జరిగింది. ఏంటంటే ఒక దళైలామా యవ్వన ప్రాయంలో చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడంటే అంతా సందేహంగా ఉంది. ఇది మీకు కొంచెం కష్టం వినడానికి, అయినా సరే వింటే అసలు దేవుడు ఎందుకు బిడ్డలను పుట్టించుకుంటాడో మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇది యథార్థంగా జరిగింది. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, మీరు వీలైతే ఈ పుస్తకాన్ని మీరు కూడా కొనుక్కోవాలి, ఎందుకంటే చాలా అద్భుతమైనది ఇది. ఇదిగో దేవుడు టిబెట్ భాష మాట్లాడాడు ఈ పుస్తకం. ఇది దేవుడు టిబెట్ భాష మాట్లాడి, నేను ఈ పుస్తకంలోనే చెప్తున్నాను. నేనేది నా సొంతంగా నేను ఆలోచించిందో లేకపోతే ఏదో చెప్పేది కాదు, ఈ పుస్తకంలో ఉన్నదే. దేవుడు టిబెట్ భాష మాట్లాడేంటా అని తీసుకున్నాను ఈ పుస్తకాన్ని, నేను కొనుక్కున్నాను. దేవుడికి అన్ని భాషలు వచ్చాయి కదా, ప్రత్యేకించి టిబెట్ భాష మాట్లాడని రాశారేంటని అంటే, దీని అర్థం ఏంటంటే టిబెట్ భాషలోనికి బైబిల్ వచ్చింది అని చెప్తున్నారన్నమాట. ఆ దళైలామా చనిపోయాడు. ఆ దళైలామా చనిపోయిన తర్వాత ఎలా చనిపోయాడు అనేది విచారణలు ఉండవు. అక్కడ ఒక క్షుద్ర మాంత్రికుడు ఉంటాడు, ఆ మాంత్రికుడు చెబుతాడు ఆ దేశానికి ఏం సంభవించిందో. ఆ క్షుద్ర మాంత్రికుడిని ఒక నిజాయితీ గల వ్యక్తి అనేక సార్లు ఎదిరించాడు. నీ మాటలన్నీ అబద్ధం, నువ్వు చేసే పూజలు అబద్ధం, నువ్వు ఏదేదో చెప్తుంటావు, అమాయకులు బలి చేసేస్తున్నావు నువ్వు అని హెచ్చరించాడు. ఇప్పుడు ఈ దళైలామా చచ్చిపోయేసరికి ఆ ప్రాముఖ్యమైన వ్యక్తులందరిలో ఈ వ్యతిరేకించిన వ్యక్తి ఆయన ఒక ఆయన ఉన్నాడు. వ్యతిరేకించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు టెంపు గర్గాన్. టెంపు గర్గాన్ అతని పేరు. అయితే ఈ టెంపు గర్గాన్ అంటే క్షుద్రమాంత్రికి నచ్చదు. సరే మొత్తానికి ఆ క్షుద్రమాంత్రికుని అడుగుతారు దళైలామా ఎందుకు చచ్చిపోయాడు అన్నప్పటికీ టెంపు గర్గానికి ఒక ఆలోచన వచ్చింది, ఓహో వీడు ఖచ్చితంగా నా పేరు చెప్తాడు, ఆయన నీతిమంతుడు, ఆయన చంపలేదు. ఇప్పుడు మనిషి అయిన తర్వాత ఏదో ఆకస్మికంగా చనిపోతారు, కానీ ఆ చావు ఎలాగైనా సరే నా మీదే పెడతాడు ఈ క్షుద్రమాంత్రికుడు, వీడు ఏం చెబితే అదే ఈ దేశానికి అని ఆలోచించుకుంటున్నాడు. ఆలోచించుకుంటూనే నమ్మకమైన పనివారిని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఆలోచిస్తున్నాను, ఖచ్చితంగా క్షుద్ర మాంత్రికుడు నన్ను ఎరికిస్తాడు, నన్ను ఇక్కడ చంపేస్తారు వీళ్ళు, నన్ను నమ్ముకున్న భార్య ఉంది, ఇదిగో ఎంతోమంది నమ్మకస్తులు ఉన్నారు మన దగ్గర, వీళ్ళందరినీ మనకు కావాల్సిన సంపదను తీసుకుని మీరు పలానా మార్గంలోనికి వెళ్ళిపోండి, బ్రతుకుంటే నేను మిమ్మల్ని కలుస్తానంటాడు. ఇప్పుడు ఈయన భార్య ద్రోమ ఆమె పేరు, ఆమెను తీసుకుని కొంతమంది పనోళ్ళు గుర్రాల మీద రథాల మీద ఒక రహస్య మార్గంలో వెళ్ళిపోతారు వేరే చోటికి. ఇప్పుడు ఈయన వెళ్ళాలి కదా, ఈయన కూడా కొంతమంది నమ్మకమైన వాళ్ళని పెట్టుకున్నాడు, ఒక ఆయన పెట్టుకున్నాడు. ఆయన దగ్గరగా పెట్టుకుని నేను ఎప్పుడైతే సిద్ధం రెడీ అని అంటానో అప్పుడే నువ్వు రెడీగా గుర్రాలను రెడీ పెట్టు, మనం వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందని చెప్తాడు. మరి అలాగైతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా రాత్రి రాత్రి అంటే,
నేను గనక ఆ సమావేశంలో లేకపోతే నేనే చంపానని ప్రజలందరూ అనుకుంటారు. కాబట్టి ఆ సమావేశంలోకి వెళ్ళాలి నేను ఉదయం అని చెప్పిన తర్వాత వెళ్తాడు. ఆ వెళితే క్షుద్రమంత్రుడి దగ్గరికి వెళ్తారు నాయకులందరూ కలిపి. ఎవరు చంపారు మా దేవుడిని అని అడుగుతారు. అవో అడావడి చేసేస్తాడు, పూనకం పూనేస్తాడు, పచ్చి నెత్తురు తాగేస్తాడు, ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు, చేస్తూ చేస్తూ చేస్తూ. ఇదిగో ఒక సన్యాసి అతనికి విషమిచ్చాడు అని చెబుతున్నాడు. ఎవరో కొత్త వ్యక్తి విషమిచ్చాడు అంటున్నాడు. కొత్త వ్యక్తి విషమిచ్చాడు ఫోన్లే, ఇంతకీ ఇప్పించింది ఎవరు అన్నప్పటికీ ఒక బంగారు కాసుల మూట నాకు కనబడుతుంది, ఆ సన్యాసికి ఇవ్వటం నేను చూస్తున్నాను, అది ఒక నాయకుని చేతులు అన్నాడు. ఎవరు? మాంత్రికుడు. వెంటనే అర్థమైపోయింది అతనికి, టెంపో గర్గానికి, నా పేరే చెప్పబోతున్నాడు వీడు అని అర్థం కాగానే ఒక చిన్న గది ఉంటుంది, మనకి ఎటువంటి ప్రమాదం రాదండి, ఒక చిన్న గది ఉంటుంది, ఆ గదిలోకి వెళ్ళి ఆ రాజ వస్త్రాలు, ఆ అధికార వస్త్రాలు తీసేసి సామాన్యమైన వస్త్రాలు వేసుకుని వెంటనే పనివానికి సైగ చేస్తాడు. రెండు గుర్రాలు సిద్ధంగా ఉంటాయి, ఏమి ఎరగనట్టుగా ఒక సామాన్యుడు వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతాడు. ఆ గుర్రాలు ఎక్కి బయలుదేరేటప్పటికీ అక్కడ ఇతని పేరే వినబడుతుంది, టెంపో గర్గాన్ చంపించేశాడని. నిజం కాదు, ఇతని మీద పెట్టాలని పెడుతున్నాడు అతను క్షుద్రమాంత్రికుడు. అయితే టెంపో గర్గాన్ కోసం గాలించడం మొదలెడతారు. వెంటనే త్రుటిలో వెంట్రుక వాసులో తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఏ దిక్కు తోచని స్థితిలో కొండలు కోనలు గుట్టలు దాటుకుంటూ ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు దాటుకుంటూ చివరికి మొత్తానికి ఎలా అయితే భార్యను కలుసుకుంటాడు, తన పరివారాన్ని కలుసుకుంటాడు. అందరూ బయలుదేరుతుంటారు, ఎక్కడికి వెళదాం ఎక్కడికి వెళదాం ఎక్కడికి వెళదాం, ఏంటి పరిస్థితి, మనకి ఇలా రాజసౌధులోంచి ఇలా రాళ్ల మీద మధ్యకు వచ్చేసామేంటి, పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు మన జీవితంలో, ఎందుకంటే ఇది దేవుని చిత్తం. అలా వెళుతుంటే ఒక అందమైన లోయ కనపడుతుందండి భార్య కళ్ళకి. ఏమండి ఈ లోయ చూడండి ఎంత సుందర వనంగా ఉందో, ఇక్కడ ఉండిపోదామండి అంటే భార్య మాట కాదనక అక్కడే తమకు నివాసం ఏర్పరచుకుంటారు. అక్కడ ఒక చిన్న గ్రామం ఏర్పడిపోతుంది, అది అక్కడ ఉందని ఎవరికీ తెలీదు, ఎప్పటికీ వారికి తెలియలేదు. అలాగ ఉండిపోతారు. కొంతకాలానికి చానాల నుంచి కనిపెడుతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ భార్య గర్భవతి అవుతుంది, తగిన సమయంలో కొడుకు పుడతారు. అక్కడ కూడా లామాలు ఉంటారు ఈయన దగ్గర, వాళ్ళందరూ కూడా పుట్టిన తేదీని ఆ నక్షత్రాన్ని ఆ పశువుల స్పందనను ఇవన్నీ చూసి అతనికి పేరు పెడతారు, సోనాం గర్గాన్ అని. సోనాం అంటే దేవుని వార్తలను తీసుకొచ్చేవాడని అర్థం, మంచి వార్తలను తీసుకొచ్చేవాడని అర్థం అన్నమాట. ఆ అర్థం వచ్చేటట్టుగా పెడతారు. అతని పేరు సోనాం గర్గాన్ చిన్నోడు. అతడికి ఒక 7 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ ప్రాంతానికి 1885వ సంవత్సరంలో ఇద్దరు మిషనరీలు వస్తారు. యథార్థంగా జరిగింది, సంవత్సరాలతో సహా రాశారు. ఒక ఆయన పేరు హైడ్, రెండాయన పేరు పేగెల్. ఇది ఇద్దరు సువార్తికులు వస్తారు. ఎంతగానో టిబెట్ దేశం పట్ల భారం కలిగి ఆ టిబెట్ దేశంలోనికి ప్రవేశించాలి, అనేకులు ఆత్మలు నశించిపోతున్నాయని వెళ్తారు, కానీ టిబెట్ దేశంలోకి వెళ్ళనివ్వాలని అడ్డుకుంటారు. చివరికి ఆ లోయ చూస్తారు, ఆ లోయ గుండా టిబెట్ దేశంలోకి వెళ్దాం అనుకుంటారు. ఆ లోయలోనికి వచ్చిన తర్వాత టెంపో గర్గాన్ చాలా మంచోడు. ఆయన ఏం చేస్తారంటే వచ్చిన ఇద్దరు తెల్ల దొరలకి కూడా ఆహారం అది పెట్టి వారి దగ్గర ఉంచుకుంటారు. మీకేమి మీరు అన్నాళ్ళున్నా పర్వాలేదండి, ఇక్కడ ఉండండి, మీరు తగిన సమయం ముందు వెళుదురు కానీ అన్నప్పుడు అలా అక్కడ ఉంటారు. పాపం అందరూ తిరస్కరించారు, కానీ వీళ్ళు చేరదీశారు. ఇప్పుడు ఈ సోనాం గర్గానికి ఈ తెల్లధరలు బాగా నచ్చుతారనమాట, స్నేహం కుదురుతుంది. వీడికి 7 సంవత్సరాలు. ఈ బిడ్డకి దావీదు గురించి, గొల్యాతును చంపటం, బైబిల్లో కొన్ని కథలను వివరిస్తుంటారు, యేసుక్రీస్తు వారు ఎలా స్వస్థత చేశారో ఎలా ఆదరించారో ఇవన్నీ చెబుతుంటే ఆ చిన్న బిడ్డ హృదయంలో ముద్రపడుతూ ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. అప్పుడు వీళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, ఇద్దరు మిషనరీలకి, అయ్యా మేము టిబెట్ దేశానికి ఎలాగైనా సరే దేవుని మాటలు తీసుకెళ్ళాలని వచ్చాం, ప్రాణాలు తెగించి చాలా సంవత్సరాలు మా జీవితంలో వ్యర్థమైపోయినాయి, మీరు మాకు చిన్న సహాయం చేస్తే మేము వచ్చిన పని పూర్తవుతుంది, యథేచ్ఛగా ఈ లోకాన్ని విడిచి పరలోక సౌధానికి వెళ్ళిపోతాం అంటారు వాళ్ళు. వాళ్ళు లాస్ట్ చూడండి, తిరిగి మొరేవియన్ దేశానికి వెళ్ళిపోతామని రాళ్ళు, వచ్చిన దేశానికి పరలోకమే వారి గురి. మిషనరీల జీవితాలు అండి ఇవన్నీ. అప్పుడు టెంపో గర్గాన్ అంటారు, నేను ఏం చేయాలి అంటే, అయ్యా మాకు టిబెట్ భాష రాదు, మా భాష మీకు తెలుసు ఆ భాష మీకు తెలుసు కాబట్టి
మా భాషలో మా దగ్గర బైబిల్ ఉంది, ఈ బైబిల్ మీ భాషలో రాసేవరా అని అడుగుతారు. అప్పుడు టెంపు గర్గాన్ సోనాం గర్గాన్ తండ్రి యోహాను సువార్తను తర్జుమా చేస్తాడు. యోహాను సువార్తను ఆ తర్జుమా చేసేటప్పుడు ఆ దేవుని మాటలు అతను గుచ్చుకుంటూ ఉంటాయి. అయినా సరే తను వేరు, ఈ మతం వేరు, దీంట్లోకి నువ్వు వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న లామాలు, బౌద్ధ లామాలు, మీ ఇంటికి తెల్లదొరలు వచ్చారంట కదా అని టెంపు గర్గాన్ మీద కోప్పడినా టెంపు గర్గాన్ రావడం అంటే వచ్చారు, కానీ వారి మతం వేరు, మేము వేరు, మేము ఎప్పటికీ కూడా ఇలానే పుట్టాం, ఇలాగే మరణిస్తాం, మీరేమి మా కోసం బెంగపడక్కర్లేదు అన్నప్పటికీ వారు ధైర్యంగా ఉంటారు. అయితే యోహాను సువార్త పూర్తవుతుంది కానీ టిబెట్ భాషలో దానికి అంత ఆదరణ రాదు. ఎందుకు చెప్పమంటారా? ప్రాచీన గ్రాంథిక భాషలో యోహాను సువార్తను వ్రాయటం జరుగుతుంది. ఇది ఎవరికి అర్థం కాదు. అంటే ఉదాహరణ ఏంటంటే, దేవుడు అనే పదాన్ని బైబిల్ నుంచి రాయాలంటే టిబెట్ భాషలో కనుక దేవుడు అని రాస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, అంటే దలైలామా అంటారట వాళ్ళు దేవుణ్ణి. అంటే యేసుక్రీస్తుని దేవుడు అని రాస్తే వాళ్ళు ఏమంటారు అన్నమాట అని అర్థం అవుతుంది వాళ్ళకి. ఇంకా మంచి పదం కావాలి, దొరకట్లేదు వాళ్ళకి. అయితే కొంతకాలానికి టెంపు గర్గాన్ వృద్ధాప్యలోకి వచ్చేస్తాడు, చివరికి మరణిస్తాడు. వీళ్ళ ఆశలు అడియాశలు అయిపోతాయి. వ్రాసిన ప్రతి ఎవరికి అర్థం కాదు. కొంతకాలానికి సోనాం గర్గాన్ వారి భక్తిని చేస్తున్నప్పటికీ కూడా ఎందుకో అది మనసు అంగీకరించడం లేదు. దేవుని వాక్యం పట్ల, దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడితను. ఒకరోజు తల్లి సహాయాన్ని తీసుకుని, అమ్మ నీ సలహా నాకు కావాలి, నాకెందుకు ఈ భక్తి నాకు నచ్చటం లేదు, నాకు దేవుడు కావాలమ్మా, నేను దేవుడు నమ్ముకుంటాను అన్నప్పుడు, సరే అంద తల్లి, వెంటనే హైడ్ పేగెల్ ఇద్దరు కూడా సోనాం గర్గానికి బాప్తిసం ఇస్తారు. బాప్తిసం పొందిన సోనాం గర్గాన్, నాకు ఈ పేరు నచ్చలేదు అంటాడు. మరి ఏం పెట్టుకుంటావు? నాకు యోసేఫ్ అంటే ఇష్టం బాగా బైబిల్లో, యోసేఫ్ గర్గాన్ అని పెట్టుకుంటాడు పేరు. యోసేఫ్ గర్గాన్ మీ నాన్నగారు చనిపోయారు, ఆస్తి అంతా నీదే, ఈ పరివారం అంతా నీవారే, పనోళ్లే, మరి ఇక్కడే ఉంటావా, మా ప్రయత్నాల్లో మీ నాన్నగారులా సహకరిస్తావా అని అడిగినప్పుడు, మీ ప్రయత్నాల్లో సహకరిస్తానంటారు. ఎందుకంటే టిబెట్ భాషలో బైబిల్ రావాలి. చాలా ఆలోచనతో ఉంటారు. కొంతకాలం వారితో ఉండిపోతాడు, చాలా ప్రయాసపడతారు. వీళ్ళకి టిబెట్ భాష ఆధునీకరణ చేయబడిన భాష దొరకట్లేదు వీళ్ళకి, పాద తప్ప. ఆ గ్రంథం ఉంటే మార్చడానికి అవుతుంది అన్నమాట, దొరకలేదు. చివరికి కొంతకాలం మరలా నేను మా వాళ్ళని చూడడానికి వెళ్తానని వస్తాడు. వచ్చిన తర్వాత మనసు ఎందుకు లాగుతుంది, ఎలా అంటే ఎందుకు వాళ్ళతో కలిసి ఉండడం వల్ల ఎంత సౌఖ్యాన్ని కోల్పోతున్నాను, ఇక్కడ ఇదంతా నాదే కదా, ఈ రాజసౌధం నాది కాదా, ఈ కట్టబడిన ఈ ప్రాకారాలు నావి కావా, ఈ ఆస్తిపాస్తులు నావి కావా, అప్పటికే తల్లి చనిపోతుంది, ఇవన్నీ నావే కదా, నేను యజమాని కదా అనుకుంటే అందరూ కూడా అలాగనే గౌరవిస్తారు. ఒకరోజు నిద్రపోతుంటాడు, నిద్రలో రెండు తలంపులు ఆయనకు వస్తుంటాయి. ఒకటి, నీవు నీ ఆస్తిపాస్తులతో సుఖంగా నువ్వు జీవిస్తావా, క్రీస్తు కొరకు వీటన్నిటినీ విడిచిపెట్టి శ్రమ అనుభవిస్తావా. ఆ రెండు తలంపులు వచ్చిన తర్వాత లేచి మోకరించి ప్రార్థన చేసి సమస్తాన్ని విడిచిపెట్టేస్తానని ఆ పనివారిని పిలిచి నమ్మకమైన వారికి తన ఆస్తి అంతా రాసిచ్చేస్తాడు. తను ఒంటరిగా ఆ దొరల దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పటికే పేగెల్ అనే ఆయన మరణిస్తాడు, హైడ్ అనే ఆయన ఒక్క ఆయన ఉంటాడు. అలాంటి వృద్ధాప్యలో ఉన్న హైడ్కి ఇతను తోడవుతాడు. మంట మరల రగులుతుంది, మరల ముందుకు కొనసాగుతారు. కానీ వీరికి కావలసిందేంటి? టిబెట్ భాష ఆధునీకరణ చేయబడిన భాషలో ఉన్న గ్రంథం కావాలి వీళ్ళకి. ఆ గ్రంథం దొరికేంత వరకు కూడా చాలా బాధపడతారు. తర్వాత హైడ్ కూడా మరణిస్తారు. ఆ బాధ్యత అంతా ఈ యోసేఫ్ గర్గాన్ మీద పడిపోతుంది. ఇతడు ఏం చేస్తాడు ఇప్పుడు? చాలా ఆలోచన చేస్తాడు. ఈ లోపల డాక్టర్ జాస్కి అని ఆయన ఒక ఆయన వస్తాడు ధర. ఆయన చాలా ప్రయత్నిస్తాడు. ఆయన రాసిన రాతపత్రులు ఈ టిబెట్ భాష తెలిసిన యోసేఫ్ గర్గాన్ చూస్తాడు, కానీ ఇది కూడా ఉపయోగం లేదు ఇంకా. ఎందుకంటే బైబిల్ చాలా పరిశుద్ధమైంది, అంతే పరిశుద్ధంగా టిబెట్ భాషలోకి మనం అనువదించాలి అని ఎంతగానో తాపత్రయపడతాడు.
ఆ తర్వాత ఇతడు ఏం చేస్తాడంటే, ఒకరోజు ఈయన ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో దేవానని నడిపించంటూ ప్రార్థించుకుని కొండలంట వెళ్ళిపోతుంటే వర్షం పడేటట్టుగా అనిపించినప్పుడు ఒక కొండ దగ్గర ఆగుతాడు. వర్షం పడుతుంటుంది, తడవకుండా ఒక కొండ దగ్గర ఆనుకుని ఉంటాడు. ఈలోపు ఒక స్వచ్ఛమైన టిబెట్ భాష వేరే దేవుడికి సంబంధించిన మాటలు వినబడుతుంటాయి తనకి. ఎక్కడ ఎక్కడెక్కడ చూస్తే అల్లంత దూరంలో పురాతనమైన దేవాలయం ఒకటి కనబడుతుంది. పరుగు పరుగున ఆ దేవాలయానికి వెళ్ళిపోతాడు. అక్కడ పండు ముసలైన ఒక లామా అంటే గురువు ఆ గ్రంథాన్ని, అన్య దేవతకు సంబంధించిన గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. అతను ఎవరిది గ్రంథం అనేది కాదు, ఆ భాష ఎలా ఉందో చూస్తున్నాడు ఇతను. వెంటనే అతని దగ్గరికి వెళ్ళిపో, అయ్యా నమస్కారం, ఒక్కసారి ఆ పుస్తకాన్ని ఎలా ఇస్తారా అని అడుగుతాడు. మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు, నేను ఎవరికి ఇవ్వకూడదు, ఇది నిన్ను చూస్తుంటే నాకెందుకో ఇవ్వాలనిపిస్తుంది, ఇదిగో చూడనిచ్చాను. ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోగానే నిజంగా పరిశుద్ధ గ్రంథం చేతుల్లోకి వచ్చినంత ఆనందపడిపోతున్నాడు. ఈ భాషే కావాలి మాకు తర్జుమా చేయడానికి, ఆనందపడిపోతున్నాడు. అయితే ఇది నాకు ఎలా వస్తుంది అయ్యా, ఒక్కసారి ఒక్కసారి ఇవ్వండి, మరలా తెచ్చిచ్చేస్తానంటాడు. అతడు పడుతున్న ఆ వేదన, ఆ ఆనందం ఇవన్నీ చూసి ఆ పండు ముసలైన లామా, మా తాతగారు మా నాన్నగారికి ఇస్తే, మా నాన్నగారు నాకు ఇస్తే, నేను ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదు, దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించారు, ఈ గ్రంథం జాగ్రత్త నాయన నీకు అప్పగిస్తున్నాను అని ఇచ్చేసాడు. ఆ గ్రంథాన్ని పట్టుకుని పరుగు పరుగుని వెళ్ళి తన స్నేహితుడొక ఆయన ఉంటాడు అప్పటికి, ఆ స్నేహితుడిని చూపిస్తే ఆశ్చర్యపోతారు ఇద్దరు కూడా. ఇప్పుడు బైబిల్ అంతా కూడా నేను నా సొంత దస్తూరితో రాసేస్తానని కొన్ని కాగితాలు సేకరించి బైబిల్ అంతా కూడా టిబెట్ భాషలో రాసేస్తాడు ప్రేమిన వాళ్ళు. ఎవరు? యోసెఫ్ గర్గాన్. ఆ రాసిన ప్రతులను చేతితో పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి ఒక వర్తకుని ద్వారా ఇంకా బైబిల్ను ప్రింట్ చేసే ఆ కేంద్రానికి పంపుతారు. అయితే వారు పరిశీలించి చాలా అద్భుతం, చాలా అమోఘం, అంతా బాగుంది, కానీ చిన్న లోపం ఉందంటారు. ఏంటి లోపం అంటే, ఈ కాగితం అంత ఖరీదైంది కాదు, దీన్ని ముద్రిస్తే ఇది చినిగిపోతుంది, ఖరీదైన కాగితం మీద రాయాలని చెప్పేసి ఆ పత్రాలు మరలా పంపుతారు. మరలా రాయటం మొదలు పెడతాడు. బైబిల్ అండి, ఎన్ని సంవత్సరాలు పడుతుందండి రైటు? బైబిల్ అండి, ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయాలి. రాస్తూనే చాలా నిరసించిపోతాడు. అప్పుడు అంటాడు, నాకు ఎవరైనా సహకారులు కావాలి. అప్పుడు ఇద్దరు యవ్వనులను పెడతారు. వారు రాస్తుంటే చెక్ చేస్తుంటాడు, వారు రాస్తుంటే చెక్ చేస్తుంటాడు. చివరికి ప్రకటన గ్రంథం చివరి మాటలు ఏముంటాయి? చివరి మాటలు, త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభుని యేసు రమ్ము, ప్రభుని యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక, ఆమెన్ అన్న మాట చదివి ఆ గ్రంథాన్ని ఇలా చేత్తో పట్టుకుని మరణిస్తాడు. దేవుడు నా భాషలో మాట్లాడుతున్నాడని ఆ గ్రంథాన్ని మరలా ఈ ప్రజల మధ్యకి తీసుకురావాలంటే ఇక్కడ రాయబడిన గ్రంథం ఎక్కడికి వెళ్ళాలి? ప్రింటింగ్కి వెళ్ళాలి, అది రావాలి. అప్పటి కాలానికి హిట్లర్ చాలా మారణ ఘోరమైన యుద్ధాలను సృష్టిస్తున్నాడు. ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో మరో ఇద్దరు, చందూరే గప్పెల్ అనే ఇద్దరు మనుషులు, ఇద్దరు వ్యక్తులు, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు, దీన్ని ప్రింటింగ్లో సహకరిస్తారు. చివరికి అంతా ముద్రించి వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇది యోసేపు గర్గాన్ కళ, చిన్న బిడ్డండి. ఆ టెంపు గర్గాన్ని గర్భవాసాన్న దేవుడు పుట్టించుకున్నాడండి అతన్ని. భాష కాని భాష, దేశం కాని దేశం, పుట్టినోడు మాత్రం దేవునికి సంబంధించినాడు. మీరెవరు? మీరెవరు అని అడుగుతున్నాను నేను. ఎక్కడి నుంచి వచ్చారు ఈ ప్రాంతాలకి? మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? మీకు పుట్టిన బిడ్డలు ఎందుకొరకు పుట్టారు? హన్నా బిడ్డను కన్నది సమూయేలు, కానీ తన దగ్గర పెట్టుకోవాలనుకోలేదు, దేవుని కొరకు. మరి మీరు? మీరైతే హన్నా అన్నయ్య ఉండాలి, లేకపోతే అతల్య అన్నయ్య ఉండాలి. అతల్య అప్పగారికి పవర్ ఎక్కువ హన్నాగారి కన్నా. ఎందుకు పవర్ ఎక్కువ అంటున్నానంటే, హన్నాగారి పాపం సమూయేలు గారిని దేవుళ్ళు పెంచగలిగింది కదా. అతల్య
కొడుకుని చెడగొట్టింది, కొడుకు కొడుకుని చెడగొట్టింది. చూసారా పవర్ ఎలా ఉందో? చెడగొట్టే వాళ్ళు ఎక్కువ తరాలను చెడగొడతారు, కాపాడే వాళ్ళు ఒక తరం కాపాడుతుంటే ఆయుష్కాలం అయిపోతుంటుంది. మీరెవరు? మీరెవరని అడుగుతున్నాను. ఒక టెంపు గర్గాన్ గర్భవశాన పుట్టిన సోనాం గర్గాన్ యోసెఫ్ గర్గాన్ అయితే మీ కడుపున పుట్టిన మీరు పేరు పెట్టుకున్నవాడు ఎవరు? ఎవరు? సమూయేలా, యోవాషా, మీరు హన్నా, అతల్యా, ఏమో మీకే తెలియాలి. దేవుడు మీ హృదయాలను ఎలా ప్రేరేపిస్తున్నాడో. కానీ లోకానికి వచ్చిన ప్రతి ఒక్కడు దేవుని కొరకు వస్తున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. మనం దేవుని కొరకు దేవుని కార్యం చేయడానికి వస్తున్నాడు. దేవుని కార్యం నేను మాట్లాడితే ఇవిగో కొన్ని హృదయాలు మారినాయి, కొన్ని మా ప్రాంతంలో కొన్ని హృదయాలు తృప్తిపడ్డాయి. ఈ గొంతు మూగబోతుంది కొన్నాళ్ళకి. మరి మీ బిడ్డలు మాట్లాడితే ఎంతమంది మారుతారు? మీ బిడ్డలు మాట్లాడితే ఎంతమంది హృదయాలు తిప్పబడతాయో. దేవుని ఆశ, దేవుని కలది, దేవుని కళ. ఒకచోట సువార్తలో సమస్య ఏర్పడితే ఆ ప్రాంతంలో దేవుని మాట వినబడలేదు. మరలా మన ప్రాంతంలో మీకు తెలుసుది, ఒకచోట ఘనంగా జరిగితే సువార్త కార్యక్రమం, అక్కడ దాడి చేస్తే, అక్కడ మన వారిని కొంతమంది తమ వైపు తిప్పేసుకుంటే, ఆ ప్రాంతంలో నన్ను రానివ్వకుండా చేస్తే, అక్కడ మరలా మనలో నుంచి ఒక గొంతు వినిపించలేదు. ఎందుకని? మనకు పనే ఉంది, పోరాడుకుంటాడు, చేసుకుంటాడు. ఒక గొంతు వినిపించలేదు, అలాగే మోగపోయింది. ఆ తర్వాత ఈ గొంతు మోగపోయిన తర్వాత అక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందో వారి విషయాల్లో మీకే తెలుసు, చూస్తే అర్థమవుతుంది. దేవుడు ఎందుకు మిమ్మల్ని కోరుకుంటున్నాడు? మనందరిని ఎందుకు ఆకర్షిస్తున్నాడు? అయినా నేనేదో సేవకుడుగా ఉండు, మీరేదో విశ్వాసులు కాను, మీరేదో కానుకలు ఇస్తే నేను తిని ఎందుక నా? మనందరినీ తన పనిలో చూడాలని ఆశపడుతున్నాడు, మన బిడ్డల్ని తన పనిలో చూడాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు ఒక సమూయేలు కావాలి. అనేకులను, ఇశ్రాయేలు ప్రజలను దేవుని చెంతకు నడిపించిన సమూయేలు గుర్తు రావాలి, ప్రజలకు వారధులు అవ్వాలి. దేవుడు ఎందుకు ఈ మారుమూల ప్రాంతాన్ని తీసుకొచ్చి మాటలు చెప్పిస్తున్నారు మనకి? ఎందుకని మీతో మాట్లాడుతున్నారు ఈ విషయాలు చెప్పండి. ఆలోచిస్తారని ప్రేమిన వల్ల బిడ్డల జీవితాలు జాగ్రత్త. దుష్టుడు, మీరు వేమరపాటుగా ఉంటే మీ బిడ్డలను పాడు చేసేస్తాడు. ఏం సాధిస్తారు మీ బిడ్డలు అంటే చదువుకుని, ఏమో చదువుకుని ఏం సాధిస్తారు నాకు తెలియదు, కానీ బైబిల్ని చదివి మాత్రం దేవుని చిత్తాన్ని జరిగిస్తారు, దేవుని చిత్తాన్ని. ఒక కారణం ఉంటుంది, నా బ్రతుకేం కారణం? 20 సంవత్సరాల పాటు ఏమీ తెలియదు నాకు, కుల్లో బ్రతుకుని నేను, నాకేమీ అర్థం కాలేదు, జీవితం వ్యర్థమైపోయింది. 20 సంవత్సరాలు నా జీవితంలో అమూల్యమైన కాలం వ్యర్థమైపోయింది. దేవుళ్ళకి వచ్చాను, నాకు ముందు ఎవరున్నారు చెప్పేవారు, నా వెనకుండి ఎవరున్నారండి? నేర్చుకోవడానికి చాలా సమయం పట్టేసింది, వృధా నా జీవిత కాలం. 2015 అదే నా సేవా జీవితం. 4 సంవత్సరాల నుంచి పోరాటం, 4 సంవత్సరాల నుంచి. అదే ఎవరైనా నా నేర్పుంటే, ఇలా తీర్చిదిద్దుంటే నువ్వు సేవకు ఉపయోగపడతావు, లేదా దేవుడిని సేవకు పిలుస్తాడు. నువ్వు ఉపయోగపడాలి, నువ్వు దేవుని కొరకు జీవించాలి, రోషంగా బ్రతకాలంటే నా యవ్వన కాలాన్ని కాపాడుకుందనండి. నాకు అదృష్టం లేకపోయింది, పోగొట్టుకున్నాను చాలా. ఇప్పటి వరకు యుద్ధం చేస్తున్నాను. బిడ్డలను భక్తిలో పెంచగలిగితే ఎదురులేని సమూయేలు అవుతారు, ఎదురులేని సమూయేలు అవుతారు. సమూయేలుగానే చేస్తారు మీరు, యోవాసులాగానే చేస్తారు. యోవాసు అంటే ఏంటి? మీరున్నప్పుడు బైబిల్ తీయటం, మీరున్నప్పుడు ప్రార్థన చేసుకోవటం, మీరు లేనప్పుడు టీవీ పెట్టుకోవటం, యోవాసులు అనమాట. చాలా ప్రమాదం. సమూయేలు అయితే మీరున్నా లేకపోయినా ప్రార్థించటం, అనేకులకు దేవుని మాటలు ప్రకటించటం. మనందరం ఆలోచించాలి ప్రేమైన వాళ్ళు. మనలో సమూయేలు అయినా కావాలి, సమూయేలును తీర్చిదిద్దిన హన్నా అయినా కావాలి. అతల్లి అవ్వకూడదు ఎవరును, యోవాసులా మారకూడదు, అహజ్యలా మారకూడదు. అది దేవుని చిత్తం. అందుకోసమే దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నారు. విన్న మీరు మీ జీవితాన్ని పరీక్షించుకోండి, తీర్చిదిద్దుకోండి. ప్రారంభంలోనే ఉన్నాం, అది మర్చిపోకండి. చాలా మేము భక్తి చేసాం అనుకుంటున్నాం, లేదు, ప్రారంభంలోనే ఉన్నాం. ఈ ప్రారంభంలోనే మన జీవితాన్ని దేవుని చిత్తానుసారం మలుచుకుందాం. దేవుని కృప మనకు తోడే ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధులైన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభు, దీనులైన మమ్మల్ని ప్రేమించిన ఆయన మంచి మాటలు మాకు వినిపించారు. అన్నా వాళ్ళు విడిచిపెట్టేంత వరకే నాయన, పెంచలేని ఏలి ఎంత పెట్టేసింది నాయన, ఆయన ఆమె ధైర్యం చూడండి అయ్యా, నా బిడ్డ తప్పక దైవ సేవకుడు అవుతాడు. అతల్య మనముడు యోవాసు, యెహోజబతు ఆ బిడ్డని తీసుకుని దాచిపెట్టిన, యెహోయాదా అనే భక్తిపరుడైన తన భర్త సహాయంతో బిడ్డకి విద్యాబుద్ధులు చెప్పినా, రాజుగా కూర్చుండబెట్టినా, యెహోయాదా బ్రతుకున్నంత వరకేనయ్యా ఆ భక్తి రంగెలిసిపోయినట్టుగా వెలిసిపోయాడు తండ్రి. ఏమి నిలబడలేదయ్యా భక్తి. చివరికి తనకి జీవితాన్ని ఇచ్చారన్న కృతజ్ఞత కూడా లేక ఆ మేనత్త మేనమావ గారి కొడుకునే చంపించేశాడు. దుష్టుడు మెల్లగా ప్రవేశిస్తాడయ్యా, వాడు చాలా నష్టం చేస్తాడు. మేము మీకు ఇష్టలు కావాలి, సమయాలు గల మారాలి ప్రభు. మమ్మల్ని స్వీకరించండి, మా జీవితాలు మార్చండి, మా కుటుంబాలను కట్టండి, మా బిడ్డల బ్రతుకులను మార్చండి. దేవా, నీకు పనుకు రావడం కన్నా ప్రయోజనం కంతకన్నా ఏముంటుంది తండ్రి, మీరు వాడుకోండి బాబు. ప్రభువా, మీ మాటలు మాకు వినిపించారు, మా హృదయాల్లో భద్రపరచండి, వాటి ప్రకారం జీవించే జీవితాన్ని దయచేయండి. మా జీవితంలో మాకు కలుగుతున్న ప్రతి స్వాదన వెనక మన నిర్లక్ష్యం ఉందనైనా, ఇదిగో నేను పాపిన తండ్రి, నా బాల్యకాలపు పాపములన్నీ క్షమించి మీరు జ్ఞాపకం చేసుకునక నూతనమైన జీవితాన్ని దిన నుంచి నాకు ప్రసాదించమని ప్రాధాయపడుతున్నానయ్యా. అలాగే కూడి వచ్చిన వారు ఉన్నారు, వారి కుటుంబాల పట్ల మీరు మేలు చేశారని చెప్తున్నారు, వారికి మీ కృపతోడుగా ఉంచండి. వారి హృదయాలు మీ తట్టు తిప్పబడి మార్పు చెందిన ఆయన, మీకోసం యథార్థంగా జీవించుటకు ఈ ప్రాంతంలో నా తండ్రి, మీకోసం నా తండ్రి అనేకులకు వెలుగు ప్రసరించడానికి నిలబడుటకు సహాయం చేయండి. ఎవరున్నారు తండ్రి, ఇదిగో ఈ రెండు కుటుంబాలు పోరాడుతున్నాయి ప్రభువా, ఇంకిప్పుడిప్పుడే మారుతున్న కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. మీ సత్యాన్ని సంత వీధులలో నా తండ్రి పడేసి ఉన్నారయ్యా. ప్రభువా, మా దేవా, మేమా ఎన్నికలు లేని వారు, మాకు అధికార బలం లేదు, మా వెనకాల మంది లేదు, ధనం లేదయ్యా, కేవలం మీరే, మీ కృపే మాకు తోడుగా ఉంది బాబు. ఈ ప్రాంతంలో ఈ మాటలు చెప్పకూడదని ఎందరో నా తండ్రి హెచ్చరిస్తున్నారయ్యా. వారందరి హృదయాలను మార్చమని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మేమేమి ఎవరి ధనాన్ని దోచిన వారం కాదు, ఎవరి ఎదుట చేజాపిన వారం కాదయ్యా. దేవా, ఆత్మలో మంట కలిగిన ఆయన, అనేక ఆత్మల రక్షణ కొరకు నాయన ప్రయాసపడుతున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించండి బాబు. దయగల దేవుడు అయ్యా, కృపగల దేవుడు, ద్వారాలు తెరుస్తున్నావు తండ్రి, మీ కృప తోడుగా ఉంచి సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఎంత ప్రయాసతో నా తండ్రి, ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ మాటలు వింటూ ఉన్నారయ్యా. నాయన, వారికి మీ దీవెన దయచేయండి, మీ సన్నిధిలోని దీవెనను ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి, మేలును దయచేయండి, మీ కృప అన్ని వేళలా తోడుగా ఉంచమని, వృద్ధిపరచమని, నూరంతలు, ముప్పదంతలు, అరవదంతలు అని సెలవిచ్చారయ్యా. ఇదిగో నూరంతల ప్రతిఫలాన్ని దయచేయండి. ఈ మాటలు వినకముందు జీవితం, విన్న తర్వాత జీవితాన్ని పరీక్షించుకుంటే మీరు కార్యం చేశారన్న విషయం అతన్ని వారు అర్థం చేసుకోవాలని సహాయం చేయండి. మీ కృప అన్ని వేళలా తోడేయించమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు పరిటి ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ముగింపు ప్రార్థన మా అత్తయ్య గారు చేస్తారు.